సూటు బూట్ వేసుకుంటాడా రెడీ అవ్వడం అంటే? టై కట్టుకొని. ఓకే అంతేనా? ఓకే వండర్ఫుల్. మరి మామా చెప్పమ్మా. వండర్ఫుల్, వెరీ గ్లాడ్. జాయ్ బాబు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, వెరీ గుడ్. ఈ రోజు చర్చికి వెళ్ళారా? ఎవరెవరు వెళ్ళారు? చేతులెత్తి చూపించండి. చర్చికి వెళ్ళినాడు అందరూ చేతులెత్తి చూపించండి. ఓకే ఇంజలీనా, మీరు వెళ్ళలేదా? ఓకే సన్వి, మీరు వెళ్ళలేదా? రిషిత, రిషిత మీరు చర్చ్కి వెళ్ళలేదు అంటే ఇంకా చర్చ్ ఓపెన్ చేయలేదా ఏంటి? అంకుల్ మా చర్చ్ లో కిడ్స్ ని అలౌ చేయట్లేదు, అందుకనే వెళ్ళలేదు అంకుల్. అంటే ఎన్ని సంవత్సరాల లోపల అలౌ చేయరు? 6 ఇయర్స్ కంటేనా? అంటే ఎన్ని సంవత్సరాలు రానిస్తారు? అంకుల్ నాకు తెలియదు అంకుల్. ఇంకా అంకుల్ మా చర్చ్ లో కూడా చిన్న పిల్లల్ని అలౌ చేయరు అంకుల్, 10 ఇయర్స్ లోపు వాళ్ళకి. నిమ్మక్క రాలేదు ఇంకా. అబ్బా ప్రేమ.
ప్రైజ్ ద లార్డ్ అందరికి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అమ్మ ఫోర్ అయినట్టుంది ఓకే ఓకే మినీ బెనెట్ రావాలి వచ్చారా చూడమ్మా అందరు అంటే నేను వీలైతే లెసన్ టైంలో బ్రేక్అవుట్ రూమ్ చేసేటప్పుడు హోస్ట్ తీసుకుంటాను వీలైతే ఇది ఫస్ట్ టైం కదా చూసుకుని ఏమైనా తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడు నేను హోస్ట్ చేస్తాను అప్పుడు మీకు హోస్ట్ చేస్తాను చూద్దాం నిన్న నీకు చెప్పిన జ్ఞాపకం బ్రేక్అవుట్ రూమ్ లో అంకుల్ ఇప్పుడు ఒకసారి ట్రై చేయి ఇప్పుడే మాన్యువల్ గా ఒక్కొక్కళ్ళని బ్రేక్అవుట్ రూమ్ పెట్టడానికి ట్రై చేయి ఇప్పుడు రెండు రూమ్ స్టార్ట్ చేయి అంటే అప్పుడు మనం ఓపెన్ చేస్తాం అందాక ప్రిపేర్ చేసుకోవచ్చు కదా రూమ్స్ ని బ్లెస్సీ రూమ్ అమ్మ బ్లెస్సీ అసలు వస్తుందో లేదో కనుక్కున్నారా చెప్పాను ఓ పని చేద్దాం పిల్లలు జాయిన్ అయ్యే కొద్ది అటు ఇటు సర్దేస్తూ ఉండు ఈక్వల్ గా మాన్యువల్ గా అంకుల్ 10 సెకండ్స్ పెట్టాలి కదా క్లోజింగ్ బ్రేక్అవుట్ రూమ్ క్లోజ్ చేసినప్పుడు 10 సెకండ్స్ లో బయటకు వచ్చేయాలమ్మా అలా పెట్టుకో అంకుల్ ఎలా పార్టిసిపేట్స్ టు రిటర్న్ టు మెయిన్ సెషన్ అట్ ఎనీ టైం అది తీసేస్తాం అది అది తీసేయండి తీసేయమ్మా ఆటోమేటిక్లీ మూవ్ ఆల్ అసైన్ పార్టిసిపెంట్స్ ఇంటూ బ్రేక్ అవుట్ రూమ్స్ దగ్గర చెక్ మార్క్ పెట్టారు కదా ఈ రోజు కూడా పెడుతున్నాను ఆ పెట్టు అంటే మనం ముందు నువ్వు ప్రిపేర్ చేసుకుంటే పర్లేదు అలా చేయొచ్చు మనం ప్రిపేర్ చేస్తున్నా కదా కాబట్టి పర్లేదు ప్రజల అక్క చెల్లి కూడా వచ్చింది అక్క ఓహో ప్రైజ్ ది లార్డ్ అమ్మ ప్రైజ్ ది లార్డ్ చింతలి ప్రైజ్ ది లార్డ్
Praise the Lord, Chinnu Chintu. అసలు మనల్ని కోర్స్ చేసామా ప్రేయర్ చెప్పేసి నిన్న పాడుతూ ఉండే మిగతా సెట్టింగ్ నువ్వు చేస్తూ ఉండు అమ్మా Praise the Lord, Charles. Praise the Lord. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయా? అక్క. అక్క నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్క అందుకనే. వీలైతే ఆడియో పెంచమ్మా నీ డివైస్ లో సెట్టింగ్ లో ఓకే అందరూ బాగున్నారా వెరీ గుడ్ నాన్న చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా బాగున్నాను నాన్న నేను ఏసీ ట్రిప్ లో చాలా బాగున్నాను హాయ్ సాని రేచల్ చిన్ను చింటు తల్లి విన్నీ హాయ్ నానా ప్రజ్వల పేజ్లా తల్లి రూత్ జాయ్ హాయ్ బాగున్నానా నేను బాగున్నాను తల్లి బాగున్నాను తల్లి రోత్ నేను చాలా బాగున్నాను చాలా సంతోషంగా ఇంకా గుర్తుపడుతున్నారంటే చాలా నాకు అందరూ నన్ను గుర్తుపడుతున్నారు చాలా సంతోషం ప్రేజ్ లో నాన్న భానుశ్రీ భాను అన్నారు ప్రేజ్ లో నాన్న రూబీ ప్రేజ్ లార్డ్ ఇన్ని రోజులు నేను ఎందుకు రాలేదా నా చదువు వల్ల రాలేకపోయాను తల్లి నా ఎగ్జామ్స్ ఉన్నాయి దాని వల్ల రాలేకపోయాను నేను మీ గురించి ప్రేయర్ చేస్తున్నాను నా గురించి చేస్తున్నారా నా జాబ్ గురించి ప్రేయర్ లో పెట్టండి మీరు బాగున్నావు తల్లి బాగున్నానక్క చార్ల్స్ ఏంటి ఏం చేస్తున్నావు బాగున్నావు క్లోజ్ యువర్ ఐస్ నానా
మహాపరిశుద్ర మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఏమి చిరణం తీర్చుకోలేని గొప్ప తండ్రి ప్రభా, అయితే మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. పిల్లలు వచ్చా నాయన తండ్రి, అందరి బట్టి నీకే మహిమేసేయా నాయన తండ్రి. ప్రతి విషయంలోనూ నాయన తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము అందరం ఉండడానికి సహాయం దయచేస్తారనుంచు. నా కొరకు మా కొరకు రానైన నజరేడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొంచు నామ నా పరం తండ్రి. Amen. 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 Okay. Okay. Thank you, Blessy Akka. Hello, praise the Lord. అందరం మళ్ళీ ఇంకొక రోజు సండే స్కూల్లో మనం అందరం చేరుకున్నాము దేవుని కృప కదా. ఓకే పిల్లలు, కానీ కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నాను, మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి. ఓన్లీ యాక్షన్ సాంగ్ మాత్రమే కాదు పిల్లలు, మొత్తం లెసన్ వరకు వినేంత వరకు కూడా మీరు వీడియోస్ ఆన్ చేసుకుని ఉన్నారు, ఎవరు ఆఫ్ చేయకూడదు. అర్థమైందా? మీరు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అంటే మీరు మేము చెప్పిన మాట వింటారు. ఇవాళ ఎంత మంది ఉంటారు చూద్దాం. ఇవాళ మీరు గుడ్ బాయ్స్ గా గుడ్ గర్ల్స్ గా ఉంటారో చూద్దాం ఇవాళ. ఓకేనా అక్క, ప్రజలక్క చూద్దామా? చూద్దాం చూద్దాం తప్పకుండా. ఎస్ పిల్లలు, ఇవాళ మొత్తం చూస్తా ఉంటాం మేము. ఓకేనా? అందరు వీడియోస్ ఆన్ చేసుకుని ఉండాలి. ఓకే పిల్లలు, మీకు ఒక ప్రశ్న వేస్తాను, ఎవరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా? మీకు బుద్ధి ఉందా? మీకు బుద్ధి ఉందా? ఉందా? ఎవరు నాకు లేదు అని అంటారు? అయ్యో ఎవరు అన్నారా? ఓకే పిల్లలు, నాకు బుద్ధి లేదు. అయితే కొంతమంది ఇటువంటి క్వశ్చన్ ఎందుకు వేసారు అక్క అని అనుకుంటున్నారు కదా. ఈ పాటలో నేర్చుకుందాం పిల్లలు, చూద్దామా పాట, యాక్షన్ సాంగ్ చేద్దామా. మరి నించోండి, మరి చాలా మంది కూర్చొని ఉన్నారు, నించోవాలి. ఎస్ చేసేద్దామా. నాకు బుద్ధి లేదు, నాలో శుద్ధి లేదు, నేను చెడ్డవాడిని, నన్ను క్షమించేసయ్యా, నన్ను మార్చుమయ్యా, నీలో చేర్చుమయ్యా, నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా. నీవే నాలో ఉంటే మేలు, నాతో నీవే ఉంటే చాలు, నాలో నీవే ఉంది ఏలు, నీకే స్తోత్రం వేలకు వేలు. అయితే మిన్ని ఏలు అనే మాట కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళకి. ఓకే పిల్లలు, కదా నీవే నాలో ఉండి ఏలు, నన్ను పోషించు, పరిపాలించు, కాపాడు. ఓకేనా? పరిపాలించు, పరిపాలించు, కాపాడు. ఓకేనా? గౌరవించేసయ్యా అని నాలో ఉండి ఏలు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఇంకోసారి చేద్దామా? థమ్స్ అప్ చూపించండి, రెడీగా ఉన్నారా? ఓకే
క్షమించేసయ్యా నన్ను మార్చుమయ్యా నీలో చేర్చుమయ్యా నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా నీవే నాలో ఉంటే మేలు నాతో నీవే ఉంటే చాలు నాలో నీవే ఉండి ఏలు స్తోత్రం వేలకు వేలు నాకు బుద్ధి లేదు నాలో శుద్ధి లేదు నేను చెడ్డదాన్ని నన్ను క్షమించేసయ్యా నన్ను మార్చుమయ్యా నీలో చేర్చుమయ్యా నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా ఇలానే క్షమాపణ హృదయంతో మనం ఏదైనా పాపం చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుందాం పిల్లలు. ఓకేనా? సిగ్నేచర్ సాంగ్ చూద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే. ఆన్లైన్ లో సండే
చూపిస్తున్నారు హోంవర్క్ రెడీగా ఉన్నారు హోంవర్క్ చూపించడానికి కొంచెం చూపించా కనిపించట్లా గ్లేజింగ్ వస్తుంది. ఓకే I am coming soon. Revelation 22 7 7 ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మీ హెల్త్ బాగుందా? ఓకే తమ్ముడు హెల్త్ బాగుందా? ఓకే నాన్న ఏంటక్క యాక్షన్ సాంగ్ చేసేసరికి దాహం వేసింది అక్క. ఓకే చెప్పు నాన్న ఏం మీ వర్క్ ఏది వైశాలి మీ హోంవర్క్ ఫాస్ట్ గా టైం అయిపోయింది మరి ఈ రోజు ఒక స్పెషల్ క్లాస్ మనకి వెళ్ళబోతున్నాం మనం తొందర తొందరగా వెళ్ళిపోవాలి అన్యూట్ చేసుకున్నాను ఫాస్ట్ గా చూపించకపోతే
కదా కమిని అక్క అయ్యో ప్రైజ్ తర్వాత చాలా బాగుంది నానా మెమరీ వాస్ బాగుంది చెప్పండి ముగ్గురు కలిసి ఒకసారి చెప్పేసాను గట్టిగా వెరీ గుడ్ బాగుంది నానా బైబిల్ పెట్టుకున్నారా కొత్త బైబిల్ పట్టుకున్నారు వెరీ గుడ్ చాలా చాలా బాగుంది వండర్ఫుల్ నానా వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ చెప్పండి నానా చెప్పండి చెప్పండి వెరీ గుడ్ నానా చాలా చాలా బాగా చెప్తారు 1 2 3 4 5 6 7 8 9 10 20 35 ఇదిగో అని చెప్పాలి ఓకే గాడ్ బ్లెస్ యూ ఓకే నానా ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ ఓకే వాసు చాలా చక్కగా చేసారు యాక్షన్ సాంగ్ నువ్వు ఓకే తమ్ముడు ఏంటి ఇక్కడ మీరు కనిపించేసరికి వెంట వెంటనే ఏదేదో చేంజ్ చేసేస్తున్నావు చెప్పు నానా మీ మెమరీ వస్ చూపించండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నా ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వాడుతన్యుడు ప్రకటన గ్రంథం 22:7 వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథం మరి సరిగ్గా చదవకుండా సరిగ్గా అర్థం చేసుకపోతే మరి ఆ ధన్యుడులో మనం ఉన్నాం కదా అందుకని సరిగ్గా చదవాలి సరిగ్గా నేర్చుకోవాలి అయితే మీరు బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంత పెద్ద వచనం ఉన్నా అందులో చిన్న చిన్న వచనమే మేము ఇస్తున్నాం పిల్లలు అందులో కట్ చేసి ఇస్తున్నాం మీకు కాబట్టి ఆ కొంచెం నేర్చడానికి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మీకు సరేనా అర్థమైందా కాబట్టి ఆ వచనంలో ఉన్నదంతా మీరు నేర్చుకోవద్దు మీకు కష్టంగా ఉంటది చిన్న చిన్న వచనం మీరు నేర్చుకోండి చాలా సులువుగా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే జ్ఞాపకం పెట్టుకుంటారు అవసరమైనప్పుడు అది మనకి ఎంతగానో ఉపయోగపడుద్ది సరేనా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేది చాలా సింపుల్ గా ఉంది కదా కాబట్టి అలా చిన్నగా ఈసారి ఎప్పుడైనా ఎవరైనా అక్క అన్నయ్య ఎవరైనా షార్ట్ కట్ లో కొంచెం మీకు ఇస్తే ఆ వాక్యంలోనే కొంచెం భాగం నేర్చుకోండి ఓకేనా చాలా చక్కగా నేర్చుకున్నావు భానుశ్రీ చాలా బాగా చెప్పావు నువ్వు తమ్ముడు నువ్వు కూడా బాగా చెప్పాలి ఓకే గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 Praise the Lord. Okay. అక్క నిన్న నెట్ ప్రాబ్లం వచ్చింది అక్క అందుకే రాలేదు అక్క డాడీ కూడా 7 కి వచ్చాయి అక్క ఓకే నానా అందుకే మెమరీ వర్స్ రాసాను అక్క వెరీ గుడ్ ఎవరు చెప్తారు నీకు మెమరీ వర్స్ అవునా ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా చాలా సంతోషం చెప్తారా మరి 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన గ్రంథం 22:7 థాంక్యూ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చక్కగా రాకపోయినా వాక్యాన్ని మీరు శ్రద్ధగా నేర్చుకున్నారు పిల్లలు మీరు థాంక్యూ ఓకే నెక్స్ట్ హాయ్ సెలీనా సెలీనా క్వీన్ నేర్చుకున్నావా ప్రైజ్ ది లార్డ్ మ్యూట్ చేసుకున్నానా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి నా ప్రేయర్ బుక్ అక్క వావ్ ఎంత ప్రేయర్ చేస్తున్నా ఓకే అబ్బో నువ్వేనా అక్కడ అక్కడ ఉన్నా నువ్వేనా సెలీనా జీసస్ సార్ నువ్వా జీసస్ తో పాటు వెళ్తున్నాను అక్క జీసస్ తో పాటు నువ్వు కూడా ఎగిరిపోతున్నావా వెరీ గుడ్ నానా దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిత్యం వెళ్ళి భాగ్యం మనకి ఇస్తారు గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ వచ్చిస్తున్నాను ఓకే వెరీ గుడ్ 22:7 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50
వావ్ చాలా చాలా బాగుందన్న వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది పిల్లలు మీ యాక్టివిటీస్ అన్ని దాచుకోండి మళ్ళీ వస్తారు ఇంకొక రోజు ఎవరో సార్ వస్తారు అప్పుడు మళ్ళీ అడుగుతారు మీ బెస్ట్ ఏంటో చూపించమని ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ థాంక్యూ అక్క ప్రైజ్ లార్ అక్క ప్రైజ్ లార్ అక్క ప్రైజ్ లార్ చార్లెస్ ప్రైజ్ లార్ అక్క ప్రైజ్ లార్ ప్రైజ్ లార్ హాయ్ ప్రజల అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా చక్క రాస్తావు అన్ని న్యాయం మంచితనము మంచి క్రమంగా జరిగించండి వెరీ గుడ్ నాన్న చాలా చెప్తున్నా నాన్న చెప్పాలి ఖచ్చితంగా ఇదిగో నేను త్వరగా వచ్చి చిన్నాను ప్రకటన గంధం 22/7 వెరీ గుడ్ కాస్త తెలుగు కాస్త ఇంగ్లీష్ కాదు అటు ఇటు ఏదైనా తెలుగు లేకపోతే ఇంగ్లీష్ చెప్పాలి రివలేషన్ 22/7 ప్రకటన 22/7 ఓకేనా వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు కాలేజ్ ఇన్ని రోజులు ఎక్కడికంటే ఉన్నావు ఎవరు నువ్వు నేను ఎర్వాలంటున్నా అక్క అందుకనే లేట్ అయిందా ఎప్పుడు ఈ రోజు లేట్ అయిందా సన్వీ చాలా డిజైన్ చేసావు ఏంటో చెప్తావా అరే ఫ్రెండ్ నువ్వు మనం మానేసినట్టున్నావు ఏంటి నిస్సి చదవడం తర్వాత కనిపిస్తావు కదా అవునా ఓకే చెప్పండి మరి మీరు చూపించిన తొందరగా అయిపోయింది ఫాస్ట్ చెప్పండి చాలా బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ నా పేరు నచ్చక్క నీకు అవ్వట్లేదు అన్మీట్ అవ్వట్లేదా నీకు అక్క ప్రజల అక్క నువ్వే చేసేయాలి అప్పుడు రియా పేరే రీనాయా రియా నీ పేరేంటి ఇంకా రూబీ రియా రూబీ నువ్వేనా అంటే రీనా అంటే ఇంకెవరు పిలుస్తున్నా అనుకుంటుందేమో రియా క్వీన్ ఏది నీ హోమ్వర్క్ ఇది ఎందుకు తెలియదు అక్క మమ్మీ లేదనా రేక్షన్ సాంగ్ చేసావా మరి ఈ రోజు
నిజమా? వెరీ గుడ్. ఉదయాన్నే ప్రేయర్ చేసుకున్నావా? ఎసైతే మాట్లాడావా? మాట్లాడలేదా? ప్రేయర్ చేసావా? ఓకే. మరి ఏసే నీతో ఏం మాట్లాడావు ఈరోజు? నువ్వు మంచిగా ఉండు అని చెప్పారా? అల్లరి చెయ్యొద్దు అని చెప్పలేదా? అక్కతో మంచిగా ఉండాలి, అమ్మమ్మతో మంచిగా ఉండాలని చెప్పారు కదా నీకు? నాకు కూడా వినిపించింది కదా, నువ్వు సరిగ్గా వినలేదు, నాకు వినిపించింది. నువ్వు మంచిగా ఉండాలి అమ్మమ్మతోటి, అక్కతోటి, అందరితోటి. నువ్వు ఇక్కడ టాస్క్ వచ్చినప్పుడు అంకుల్ నిన్ను గుడ్ గర్ల్ అనాలి, నువ్వు మంచిగా కూర్చో అని చెప్పారు కదా. చూడు, నువ్వు మళ్ళీ రేపు ప్రయత్నిస్తూ నీతో మాట్లాడతారు అప్పుడు, సరేనా రియా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు రియా. ఓకే, ప్రయత్నిస్తూ తమ్ముడికి తగ్గిందా? వెరీ గుడ్, నువ్వు ప్రయత్నిస్తే తగ్గిపోతుంది, ఏదైనా తగ్గిపోతుంది. సరేనా, రోజు ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్. హాయ్ సన్నీ, సోని, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది హ్యాండ్ రైటింగ్. ఇద్దరు దొక్కలా ఉంది. ఓకే, చెప్పండి నాన్న, మీ వాయిస్ వినిపించలా. మీరే చేస్తారా హోంవర్క్? ఎవరైనా చేసి పెడతారా మీకు? నేనే చేసుకుంటానా? మీరే చేస్తున్నారా ఇద్దరు కూడా? ఇద్దరు సోనీకి, సోనీకి మమ్మీ చేసి పెడతారు. ఓకే ఓకే, అప్పుడప్పుడు నువ్వు కూడా ట్రై చేయాలి సోనీ, అప్పుడు నీకు ఇంకా ఎంత బాగా వస్తుందో తెలుసా? అప్పుడప్పుడు రియా చేస్తాం చూసా, మన ఫిష్ బ్రెడ్ ఎంత ఫాస్ట్ గా రెడీ చేసి వచ్చింది కదా, అప్పుడప్పుడు నువ్వు కూడా అలా చిన్న చిన్నవి నువ్వు తయారు చేసుకుని రావాలి, రాసుకొని రావాలి, సరేనా? పెద్ద పెద్దగా ఉన్నావు మమ్మీతో. ఈ రోజు చిన్న మాత్రమే కదా నువ్వు రాసుంటే ఎంత బాగుండేదో. మనకి వేసేకి వేసి మనకి ఇచ్చే చేతులతోటి వేసే వాక్యం ఇలా 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 రాస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎగ్జామ్స్ లో బాగా ఫాస్ట్ గా రాయడానికి వేసేని హెల్ప్ చేస్తారు సోని. పెద్ద మాట రైట్ చేద్దాం, అలాగా వేసే వాక్యం మనమే రాద్దాం మన హ్యాండ్ రైటింగ్ తోటి. ఎంత బాగుంటుందో, ఎంత అందంగా ఉంటుందో. ఓకేనా? చూపించే థమ్స్ అప్ చూపించు, మరి థమ్స్ అప్ చూపించు. ఓకే, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు నానా. హాయ్ రోహిణి, ప్రైజ్ ద లార్డ్. మీ మేనేజ్మెంట్, మీ వర్క్ బాగుందా? మీ డ్యూటీ బాగా చేస్తున్నావా? చెట్టు దగ్గరికి వస్తే నీకేం గుర్తొస్తుంది రోహిణి? ఫస్ట్ మనం ఇన్నిసార్లు ఏవో విన్నాం కదా, చెప్పు మళ్ళీ ఒకసారి. అవునక్క, చెట్టును చూస్తే అప్పుడు ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు చెట్టు వెనకల్లా దాగుకున్నారు. ఇంకా జక్కయ్య చెట్టు మీద ఉంటే దేవుడు పిలిచినప్పుడు చెట్టు కిందికి వచ్చాడు. ఇంకా ఇంకొకటి ఉంటది చెప్పు. ఇంకా ఫిలిప్, ఇంకా ఒక చెట్టు అంజూరపు చెట్టు, అది మనము అంజూర ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే అది ముళ్ళ చెట్టు ఎలా అయితే. ఓకే ఓకే, నీకు అన్ని గుర్తొచ్చేసినాయి కదా, చాలా చాలా సంతోషం. చెట్ల మధ్యలో కూడా ఒక రాజు మన నివాసం చేశాడు కొంతకాలం. ఆ రాజు పేరు ఏంటి? ఇప్పుడు చెప్పకపోయినా రేపైనా నువ్వు నాకు చెప్పాలి. చెట్ల మధ్యలో అడవిలో, చెట్ల మధ్యలో ఒక రాజు నివాసం చేశాడు కొంతకాలం. ఎవరు ఆ రాజు చెప్పాలి, సరేనా? నీకు టైం ఇస్తున్నాను, నువ్వు టైం తీసుకొని రేపు. ఓకే, ఎన్ని వర్క్ చూపించే రాస్తున్నావు, చాలా చాలా బాగుంది రియా, వెరీ గుడ్. నీ థాట్ బాగుంది. పిల్లలు అందరు చూడండి, అక్క ఎంత బాగా రాస్తుందో. ఏ రోజు మెమరీ వస్తే ఆ రోజు చక్కగా డేట్ వైజ్ గా రాసుకుంటున్నావా? అవునా? చాలా 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 సంతోషం. ఓకే, చెప్పు నాన్న, మాకు చెప్పేసి ఈ రోజు. నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22:7. వెరీ గుడ్, ఇంకా చూస్తావా? అంతేనా? ఓకే, ఈ రోజు రోహిణి అక్క మనతో చాలా చాలా బాగా మాట్లాడింది కదా, వండర్ఫుల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు రోహిణి. అన్న గ్రేస్, బ్లెస్సీ, బెంజమిన్, ఐజాక్, మెస్సీ, కృపా, రండి రండి, ప్రైజ్ ద లార్డ్. టైం అయిపోతుంది పిల్లలు, ఈ రోజు మనకు ఒక సర్ప్రైజ్ ఉంది, తొందరగా. గాడ్ బ్లెస్ యు.
వచ్చుచున్నాను ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఓకే నాన్న, వెరీ గుడ్. నేను అంటే ఎవరు? యేసయ్యక. వెరీ గుడ్, వెరీ గుడ్. సరిగ్గా లైటింగ్ కి కనిపించట్లేదమ్మా. ఓన్లీ మీరు కరెక్ట్ గానే రాస్తారని అనుకుంటున్నాను. బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. క్రైస్త అయిపోయారు అందరూ? అయిపోయారా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా, వండర్ఫుల్. చాలా బాగా చేసుకొచ్చారు. నెక్స్ట్. ఓకే, ఈరోజు టైం అయిపోయింది కదా, అంటే ఎక్కువసేపు మాట్లాడట్లేదు, రేపు మాట్లాడుకుందాం. చెప్పండి. యానీ గ్రేస్, సన్హిత, ప్రైస్ ది లార్డ్. Listen, Jesus says, I am coming soon. Revelation 22:7. Oh boy, Revelation kada, Revelation. Inka, next. మళ్ళీ రాసేస్తున్నానా? Jesus said, I am coming soon. Very good. Revelation 22:7. మరి నువ్వు ఏసయ్యా నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నా కదా, నువ్వు ఏసయ్యకి ఏమని సమాధానం చెప్తావు? వచ్చి తీసుకెళ్ళేసయ్యా. నన్ను వచ్చి తీసుకెళ్ళేసయ్యా అంటావా? అలాగే అంటావా? ఓకే, వెరీ గుడ్. నువ్వు సిద్ధంగా ఉన్నావు మరి దానికి, తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలంటే అప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రేయర్ చేసుకుని బైబుల్ చదివేస్తే మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోతామా? సరే, ఇంకొకరిని అడుగుదాం. ప్రేయర్ చేసుకుని బైబుల్ చదివితే వెళ్ళిపోతామా? ఇంకెలా ఉండాలని? సరేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్. థాంక్యూ అక్క. చెప్పాలనుకుంటున్నా రేచల్, నువ్వేంటి అప్పుడప్పుడు మెరుపు తీగలా కనిపిస్తున్నావు. వెళ్ళిపోతున్నావు, నువ్వు మెమరీస్ చూసేసి చెప్పేసి వెళ్ళిపోతున్నావని నేను అనుకుంటున్నాను. కంటిన్యూగా క్లాస్ కు నువ్వు ఉంటున్నావని అనుకుంటలేదు. ఉంటున్నావా? నువ్వు చివరి వరకు ఉంటున్నావా? ఫస్ట్ టైం వస్తున్నావా? ఓన్లీ మెమరీస్ చూపించేసి వెళ్ళిపోతున్నావా? ఆన్లైన్ క్లాసెస్ రెండు ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. అదే, ఇది కూడా మెయింటైన్ చేసేస్తున్నావా? ఓకే, మరి ప్రేయర్ చేసుకుంటున్నావా? బాగా నాకు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి ఏసయ్యా అని. ఓకే, నువ్వు ఎంతగా నువ్వు బాగా చదవాలనుకుంటున్నావో అంత ఎక్కువగా దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి కదా. అంత ఎక్కువగా నువ్వు బైబుల్ చదవాలి, అంత ఎక్కువగా నువ్వు ప్రేయర్ చేసుకుంటే నీ స్టడీస్ లో గానీ అన్ని విషయాల్లో కూడా ఏసఐ నీకు హెల్ప్ చేస్తా. జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి తింటున్నాడా? మధ్యాహ్నం తిన్నాడా? రెండో కోట తింటున్నాడా? హలో ఖ్యాతి, బాగున్నావా? మా హీరో, ఆ హీరో చూపిస్తేనే అన్నం వస్తారు తెలుసా? చూడు,
అయ్యోవే అమ్మో ప్రజలక ప్రజలక ప్రజల ప్రజల విన్నీ విన్నీ ఒకసారి వినండి. ఒక్కరోజు వీళ్ళ Hmm. And behold, I am coming soon. Revelation 22:7. Okay, Nana, very good. God bless you. Amma, Bible pay, Bible pay loksa spashta ka nerpidda amma. Revelation. Anna chetna na prenta. Ala sala nana na revelation revelation ani. Unda unda chetna. Ilalo prakatan grandani revelation antar. Okay, chapandi revelation. ఓకే మీరు మీ పెదాలు కనబడితే చాలు నాకు మీ మీ వినబడక్కర్లేదు పెదాలు కనబడ రెవల్యూషన్ 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 కాదు రెవల్యూషన్ అంటారు లూ కాదు రెవల్యూషన్ ఓకే మళ్ళీ చెప్పండి రెవల్యూషన్ రెవల్యూషన్ ఓకే నెక్స్ట్ టైం ఎవరైనా రెవల్యూషన్ అన్నారనుకోండి మళ్ళీ వచ్చి ఇంపోజ్ చేస్తాను నేను ఇంపోజిషన్ ఇస్తా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి 10 times చెప్పాలి రెవల్యూషన్ రెవల్యూషన్ అమ్మ చెప్తారు అందరూ పెద్దలు కనబడుతున్నాయా రెవల్యూషన్ 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 మళ్ళీ రెవల్యూషన్ 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 ఓకే రెవల్యూషన్ ఓకే రైట్ థ్యాంక్ యూ అన్నా. ఓకే పిల్లలు చూసారా మరి మీరు తప్పు చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమాల అంకులు వచ్చారు అందుకని మీకోసం తెలుసా చెప్పినప్పుడు వినాలి వెంటనే నేర్చుకోవాలి సరేనా ఈసారి నేర్చుకో మీరు కరెక్ట్ గా చెప్పండి. ఓకే ఓకే వండర్ఫుల్ అన్న థ్యాంక్ యూ అన్నా ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ మీ మమ్మీ డాడీ సపోర్ట్ తీసుకోండి మీరు చేసినప్పుడు మీ వర్క్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు మీరు చక్కగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 22:7. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50%. Okay, very good. Praise the Lord. Next. Hi, Priscilla. Praises. Praise the Lord. Revelation 22. Okay. Revelation 22:1-7. Behold, I am come. Behold, I am come quickly. Revelation 22:7. ఈ రోజు అక్క నీకు సపోర్ట్ లేదా? ఈ రోజు చిన్నదేగా అని చెప్పలేకపోయా కదా. మళ్ళీ రేపు కూడా చదువు మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా చదువు చూసి చదువు 10 times. ఇప్పుడు అంకుల్ మాకు చెప్పినట్టుగా చూసి 10 times చదువు సరేనా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే గాడ్ బ్లెస్ యూ నానా ఇంతగా ట్రై చేసావు నువ్వు. ఓకే అక్క నువ్వు తల్లి దగ్గర లేకపోతే ఎలాగక్క అస్సలు వినిపించలేదు. అదే మనకు తెలియకూడదని తీసేస్తా అంత మాట్లాడి ఏ ఉన్న చెప్తున్నాను ఏంటి నువ్వు అనిపించేసి తెలుసా ప్రజల నాకు వినిపించింది అయ్యో నాకు వినిపించింది కాదక్క నేను
కాదక్క నేను నిశ్చిది మ్యూట్ లో ఉందని నేను మ్యూట్ లో పెట్టుకోమ అన్మ్యూట్ లో ఉందని మ్యూట్ లో పెట్టుకోమన్నాను అక్క. ఎందుకని తప్పు చెప్తా, నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకలా ముందు చెప్తావు అని తిట్టావు నువ్వు. ఓకే నాన్న, వండర్ఫుల్ నాన్న, చక్కగా రోజు చెల్లికి సపోర్ట్ చేస్తాను. Revelation 22 verse 7. Behold, I come quickly. Revelation 22 verse 7. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 26, 27. Very good. Next. Hi, chinnu chinnu bagunnara. Praise the Lord. Praise the Lord. Chepama. Chepan, chepan. అదేంటక్క నాకు అర్థం అవ్వలేదు. ఓకే, హాహా, ఏసే రాజుగా గుర్రం మీద వస్తున్నారా? ఓకే, ఏం డ్రా చేసావు నువ్వు? నువ్వేంటి డ్రా చేసింది ఏంటి? గుర్రం మీద మేఘాల మీద వస్తున్నాడా? ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్, చక్కగా చేశాను నువ్వు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. అరే టైం అయిపోతుంది ఫాస్ట్ గా. ఇంకెవరైనా ఉన్నారా అక్క? ఎవరైనా హోంవర్క్స్ ఉంటే చూపించండి అన్న, చర్చ చూపించండి అన్న. లేరక్క, ఇక్కడ కనబడుతున్నారా అక్క? ఓకే అక్క, సజ్జలా క్లాస్కి వెళ్ళిపోదామా? ఎస్ అక్క, ఒక నిమిషం. శాలం అంకుల్. ఓకే, పిల్లలు ఈ రోజు నుండి డైలీ చిల్డ్రన్ క్లబ్ సండే స్కూల్ అనేది కొత్త ఫేజ్ లోకి వెళ్తుంది. అంటే ఇద్దరే టీచర్స్ ఉంటారు మనకి ఇక్కడ నుండి. ఇప్పుడు 35 ఉన్నాయి ఇక్కడ ఫ్రేమ్స్, అందులో ఒక్కొక్కళ్ళు ఒకదాంటే ఇద్దరు, ఒకదాంట్లో ముగ్గురు, అది అక్కడ ఉన్నారు కదా. సగం సగం మనం డివైడ్ చేస్తాం. ఆనంద్ అన్న రూమ్ ఒకటి, బ్లెస్ అక్క రూమ్ ఒకటి. మేము కూడా పెద్దోళ్ళు అందరూ ఉన్నా కదా, మేము కూడా ఆనందన్ రూమ్ లో కొంతమంది, బ్లెస్ ఎక్ రూమ్ లో కొంతమంది ఉంటాం. పిల్లలు మిమ్మల్ని అందరు కూడా డివైడ్ చేస్తాం. అయితే మీకు బ్లెస్ ఎక్ రూమ్ లో పడతారో ఆనందన్న రూమ్ లో పడతారో మాకు తెలియదు, ఇలా విసిరేస్తాం మిమ్మల్ని అంతే. ఇలా విసిరేసేసరికి డుయ్యేల్ అని పడతారు అనమాట. చూసుకోండి, మీ రూమ్ తో పాటు వెళ్ళిపోతారు, మీ ఇంటితో పాటు ఆనందంలో, ఆనందన్ రూమ్ లో కానీ ప్లస్ ఎక్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? ప్రేయర్ చేద్దాం, ఫస్ట్ టైం కదా. ఓకే, పరిశుద్ధురా నీకు వందనాలు. మరి ఇన్ని రోజుల తర్వాత మరి ఒక కొత్త ఆలోచన మాకు ఇచ్చే తండ్రి. రోజుకు ఇద్దరు టీచర్స్ టీచ్ చేసేటట్లుగా ఒక ఆలోచన ఇచ్చావు, అది ఎలా నెరవేరుతుందో అని అనుకున్నాం. అది నీ చేతిలో అప్పగిస్తే, టెక్నాలజీ నీది, ఆలోచన ఇచ్చేవాడు నీవు. అంత సక్సెస్ఫుల్ గా జరగడానికి, పిల్లలందరూ బెనిఫిట్ అవ్వడానికి సహాయం చేయండి. ఆనంద్ గారిని వాడుకో, బ్లెస్ గారిని వాడుకో, పిల్లలందరూ బలపరచు. అలాగే హోస్టర్ని కృపలో భద్రపరచు, హోస్ట్ చేస్తున్న ప్రజలను కృపలో భద్రపరచు. రికార్డింగ్ విషయంలో, షేరింగ్స్ విషయంలో ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా కాపాడు, నీవే మహిమ పొందమని. పిల్లలందరూ కూడా ఆసక్తిగా ఈ టైంని ఉపయోగించుకోవడానికి సహాయం చేయి. బ్లెస్సీని, ఆనంద్ గారిని మరొకసారి అభిషేకించి కృపలో భద్రపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయింది నా దగ్గర అంటే,
456 అంతేనా ప్రజల థర్టీ 20 మినిట్స్ అంటే అప్పుడంతా 560 అవుద్ది అంతేనా అంతేనమ్మా 516 వరకు వెళ్ళాలి అంతేనా అంటే 520 వరకు ఆనంద్ గారు బ్లెస్సింగ్ మీరు 520 వరకు వెళ్ళండి 520 ఎగ్జాక్ట్ గా మా బ్రేక్ అవుట్ రూమ్స్ మళ్ళీ క్లోజ్ చేస్తాం అందరూ మనం మెయిన్ సెషన్ లోకి వచ్చేస్తాం మీ మీ పాఠం త్వరగా అయిపోతే అంటే 520 లోపల అయిపోతే ఏం చేస్తారంటే మీరు టెస్ట్ మనీస్ చెప్పించాలి చెప్పించుతూ వాళ్ళని అలాగే 520 వరకు తీసుకెళ్ళండి అప్పుడు 520కి క్లోజ్ చేస్తాం మీరు 520 కంటిన్యూ పాఠం అవుతుంది అనుకోండి బ్రేక్ అయిపోతుంది కాబట్టి మీరు 518 లోపలే కంప్లీట్ చేసేయండి 520కి మేము ఆటోమేటిక్ గా క్లోజ్ చేస్తాం ఓకే ప్రజల ప్రజలకు చెప్పండి ఎందుకంటే ఈ రోజు అంతా తనే చేస్తుంది ఫస్ట్ టైం ఓకే మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్ గా టైం ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం ఓకేనా అందరూ రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారా ఓకే పిల్లలు మీ హోంవర్క్ అన్ని చూసారు ఓకే ఓకే మీ హోంవర్క్ చూసాను చాలా 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 బాగున్నాయి ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం ఒక చిన్న గేమ్ ఆడి లెసన్ లోకి వెళ్దాం ఓకేనా రెడీయా నేను 1 అంటాను ఓకే ఒక నిమిషం మీరు మ్యూట్ అవ్వకపోతే మ్యూట్ చేసేసుకున్నానా ఒక నిమిషం నేను ఫైవ్ నెంబర్స్ కి ఒక్కొక్క యాక్షన్ చెప్తాను అది నేను నెంబర్ చెప్పినప్పుడు మీరు ఆ రెస్పాండింగ్ యాక్షన్ చేయాలి ఓకేనా వన్ అంటే ఒబే ఓకేనా టూ స్లీపింగ్ త్రీ హియరింగ్ ఓకే ఫోర్ డూయింగ్ రాంగ్ తప్పు చేయడం ఓకే ఫైవ్ పనిషింగ్ పనిష్మెంట్ అన్నమాట ఓకే గుర్తుంటుందా ఇంకొకసారి చెప్తాను వన్ ఒబేయింగ్ టూ స్లీపింగ్ త్రీ హియరింగ్ ఫోర్ డూయింగ్ రాంగ్ ఫైవ్ పనిష్మెంట్ ఓకే నేను ఇప్పుడు నెంబర్స్ చెప్తాను దానికి యాక్షన్ మీరు చేయాలి ఓకే త్రీ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ త్రీ తల్లి జాయ్ త్రీ హియరింగ్ ఓకే నెక్స్ట్ టూ ఓకే వన్ వా వెరీ గుడ్ ఓబేయింగ్ వెరీ గుడ్ ఫైవ్ పనిష్మెంట్ ఫోర్ ఫోర్ doing wrong okay very good inkokka sari ardham close chesandam okay 3 fast ga ee sari fast ga cheppali 3 here 5 punishment okay 2 sleeping 4 doing wrong okay 1 obey ఓకే వెరీ గుడ్ పిల్లలు సూపర్ గా చేశారు ఒకసారి మీకు మీరే శుభాష్ అనుకోండి వెరీ గుడ్ అందరూ చాలా చాలా బాగా చేశారు కొంతమంది త్వరగా కన్ఫ్యూజ్ అయ్యారు కానీ అందరూ సూపర్ గా చేశారు వెరీ గుడ్ అయితే ఇందులో మీరు గమనించారా ఏముంది డూయింగ్ రాంగ్ ఉంది రాంగ్ చేస్తే ఏమవుతుంది ఫైవ్ ఏంటి ఫైవ్ ఏంటి పనిష్మెంట్ ఎస్ ఓకే పనిష్మెంట్ అయితే ఈ రోజు మనం కొంతమంది ఒక తప్పు చేయడం వల్ల పనిష్మెంట్ పొందారు ఇంకొకరు మంచి చేయడం వల్ల గిఫ్ట్ పొందారు అసలు ఎవరు పనిష్మెంట్ పొందారు ఎవరు గిఫ్ట్ పొందారు అసలు ఆ గిఫ్ట్ ఏంటి ఆ పనిష్మెంట్ ఏంటి చూద్దామా
చూద్దామా రెడీయా ఆ గిఫ్ట్ మీరు కూడా పొందాలనుకుంటున్నారు మీకు కూడా వస్తుంది ఆ గిఫ్ట్ రెడీగా ఉన్నారా గిఫ్ట్ పొందాలనుకుంటే ఆ లెసన్ జాగ్రత్తగా వినాలి ఓకేనా వింటారా మరి ఒకసారి క్లోజ్ యువర్ ఐస్ అందరూ ఒకసారి చిన్న ప్రేయర్ పరిశుద్ధాత్మ దేవుడా నాయన పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య మాకు సహాయం దయచేయండి ఈ సమయంలో మీరు మాకు తోడుగుండి మీరే నడిపించండి ప్రభా పిల్లల్లో మీరే ఉండండి సహాయం దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన తండ్రి చెప్పు వాక్యాన్ని నాయన తండ్రి అర్థమయ్యే రీతిలో సహాయం దయచేయండి మీరు నాకు తోడుగుండి సహాయం దయచేస్తారని నమ్మి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ఓకే పిల్లలు ఒక చిన్న క్వశ్చన్ అతి చిన్న వయసులో దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి ఎవరు వెరీ గుడ్ మీరు ఎస్ ఎస్ సమూయేలు కరెక్ట్ సమూయేలు మరి సమూయేలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరిగారా లేకపోతే ఇంకెవరి దగ్గర పెరిగారు ఒకసారి ఉండండి అమ్మ ఈసారి బ్లెస్ పర్టికులర్ గా ఒక్కళ్ళని అడగ అంటే మొత్తం అందరిని కవర్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అడగండి అమ్మ క్వశ్చన్ అందరు కాదు ఎవరిని బ్లెస్ అక్క అడిగితే వాళ్ళే అన్మ్యూట్ చేసుకుని జవాబు చెప్పి వెంటనే మ్యూట్ చేసేసుకోవాలి అలాగా బ్లెస్ అక్క అందరిని పలకరిస్తారు తన లెసన్ లో ఓకేనా కాబట్టి అందరికీ ఛాన్స్ వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాత్రమే బ్లెస్ అది మెయింటైన్ చేయమ్మా ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాం ఓకే నాన్న వెరీ గుడ్ కరెక్ట్ పాస్టర్ గారి దగ్గర పెరిగారు ఆయన పేరేంటి ఏలి గారు కదా గుర్తుందా మీకు ఏలి గారి దగ్గర సమూయేల్ గారు చిన్నప్పటి నుంచి ఆ తల్లి అయిన హన్న సమూయేల్ ని ఏలి గారి దగ్గర విడిచిపెట్టి దేవుని కొరకు తను తన కుమారుడైన సమూయేల్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా అప్పటి నుంచి సమూయేల్ ఎక్కడ పెరిగాడు ఏలి గారి దగ్గర పెరిగారు సరే ఆ ఏలి గారికి మన కొడుకులు లేరా ఏలి గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే హొఫ్ని ఒకళ్ళ పేరేంటి పిల్లలు హొఫ్ని ఓకే ఒకసారి చెప్తారా గట్టిగా అన్మ్యూట్ చేసుకోకండి నార్మల్ గా చెప్పండి హొఫ్ని ఓకే ఇంకొకళ్ళ పేరు వచ్చేసి ఫినేహాస్ ఫినేహాసు ఓకేనా తెలుగులో ఫినేహాసు ఇంగ్లీష్ లో ఫినేహాస్ ఓకే ఇద్దరు కుమారుల పేర్లు ఏంటి అమ్మా బోర్డు కెమెరా దగ్గర ఒకసారి పెట్టి చూపించమ్మ అది హొఫ్ని ఫినేహాస్ స్పెల్లింగ్ చూసుకోండి అమ్మా ఎవరైనా రాసుకుంటారేమో ఒక బోర్డు ముందు పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచమ్మా హోప్ని ఉంది ఒకసారి ఉంచు ఇండివిజువల్ గా చూడండి స్పెల్లింగ్ చూసుకోండి హెచ్ఓ పిహెచ్ఎన్ఐ హో ఫా రెండో పా అనమాట దాని గుడిస్తే ఫీ కింద నా వస్తే ఫ్నీ హోఫ్ని ఇవి హీబ్రూ పేర్లు అమ్మా అందుకే ఫిన్ హౌస్ చూపించమ్మా చూసారా ఫిన్ హౌస్ స్పెల్లింగ్ చూసుకోండి PHINEHAS ఫినేహాస్ ఓకే రైట్ అమ్మా రైట్ అమ్మా కరియర్ ఎస్ ఏలి గారి ఇద్దరు కుమారులు వీళ్ళు అనమాట ఓకేనా పిల్లలు ఏలి గారు మీ అందరికి తెలుసు కదా పాస్టర్ గారు దేవుని యాజకుడు అని అంటే పాస్టర్ గారు అని అంటే మనం ఏమనుకుంటాం మనం ఏంటి మనకు తెలిసిన ఏంటి ఆయన ఒక మధ్యవర్తి అనమాట అంటే మనకి దేవునికి మధ్యలో ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే మనం ఏం చెప్తాం అంకుల్ నా గురించి ప్రేయర్ చేయండి అని అంటాం మనం ఎందుకు చెప్తాము అంకుల్ ఏంటి అంటే మన గురించి ప్రేయర్ చేస్తారు దేవునికి మన గురించి విజ్ఞాపన చేస్తారు కదా అలాగే ఏలి గారు ఏం చేసేవారు అక్కడ ఇజ్రాయెల్ ప్రజల కోసం దేవుని దగ్గర మొరపెట్టేవారు అంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళ గురించి ప్రార్థన చేసేవారు ఏలి గారు ఓకేనా ఇతను ఒక యాజకుడు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవారంటే వాళ్ళు అందరూ తప్పులు చేసేవారు కదా పాపాలు అందరూ చేస్తారు కదా కానీ మనం ఏం చేస్తాము వాటిని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటాం కదా ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే పిల్లలు ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే బలి అర్పించేవాళ్ళు అనమాట ఓకేనా ఒక జంతువుని తీసుకెళ్లి బలి అర్పించేవాళ్ళు ఆ బలిలో వాళ్ళు ఏం చేసేవారంటే క్రొవ్వు ఉంటది కదా ఫ్యాట్ బాడీలో ఫ్యాట్ ఉంటది కదా ఆ ఫ్యాట్ ని బర్న్ చేసేవారు అనమాట బర్న్ చేసి దేవునికి బలియాగంగా అర్పించేవాళ్ళు వాళ్ళు అయితే ఆ తర్వాత ఆ మాంసం మిగిలిన మాంసం ఏదైతే ఉందో వాళ్ళు ఉడకబెట్టేవాళ్ళు
దాన్ని బాయిల్ చేసేవాడు. అర్థమవుతుందా మీకు? మనం కూర ఉండేటప్పుడు ఉడకబెట్టుకుంటాము కదా, పచ్చి తింటామా? ఎవరైనా పచ్చి తింటారా మాంసం ఇక్కడ? సీ టేస్ట్ బాగోదు కదా. ఆ క్రొవ్వును ఏదైతే ఉందో, ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అది సెపరేట్ చేసి ఆ దేవునికి ఇచ్చేసేవారు. మిగిలిన మాంసం ఏదైతే ఉందో అది ఉడకబెట్టేవారు. మీ అందరికి ఫోర్క్ తెలుసు కదా, ఫోర్క్ నూడిల్స్ తింటాం, నూడిల్స్ ఫోర్క్ తింటాం, ఫోర్క్ తెలుసు కదా మీకు. ఆ ఫోర్క్ లాంటి ఆ స్పూన్ ని ఆ ఉడకబెట్టి ఆ బౌల్లో ఇలా గుచ్చేవారు. గుచ్చి బయటికి తీస్తే ఎంత మాంసం అయితే ఈ ఫోర్క్ కి ఉంటుందో ఆ మాంసం యాజకుడికి ఇచ్చేవారు. అర్థమైందా? ఆ ఉడకబెట్టే బౌల్లో నుంచి ఆ ఫోర్క్ గుచ్చినప్పుడు ఆ ఫోర్క్ బయటికి తీస్తే ఎంత మాంసం అయితే దీంట్లో గుచ్చుకొని ఉంటుందో ఆ మాంసం అలా తీసుకెళ్లి యాజకుడికి ఇచ్చేసేవాడు. మిగిలినంతా వాళ్ళు ఆ ఫ్యాట్ బర్న్ చేసి దేవునికి ఇచ్చేవారు, తర్వాత యాజకుడు. దేవుడు ఫస్ట్ కదా, మనకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? జీసస్. ఆ తర్వాత మనకి ఎవరైనా కదా. సో ఏలీ కొడుకులు ఎవరు? ఏలీ కొడుకు ఎవరు? ఫినెహాస్. వీళ్ళిద్దరు ఏం చేసేవారంటే ఇజ్రాయెల్ ప్రజలు లేదు లేదు మాకు ఉడకబెట్టిన మాంసం వద్దు, మాకు పచ్చి మాంసం ఇచ్చేసేయండి, మాకు అసలు ఉడకబెట్టింది వద్దు, మేము అలా కాదు, మాకు ఇలా ఉడకబెట్టింది అంటే మేము గుచ్చుకోం, మాకు పచ్చి మాంసమే కావాలి, మాకు అలాగే ఇచ్చేయండి అని దౌర్జన్యంగా అడిగేవారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏమనేవారంటే సరే ఏలీ గారు పెద్ద కదా, చిన్న నుంచి వాళ్ళు ఆయన భయభక్తులతో పెరిగి ఆయన యాజకత్వం చేస్తున్నారు కదా, ఆయన మీద గౌరవంతో వీళ్ళిద్దరిని ఏమనేవారు కాదు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు. ఏమనేవారంటే అయ్యా సరే పచ్చి మాంసమే తీసుకోండి, కానీ ఆ దేవునికి ఆ క్రొవ్వు మేము బలియర్పణ చేసేనివ్వండి, అది బర్న్ చేసేనివ్వండి, అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే పచ్చి మాంసం తీసుకోండి అన్నారు. అది కూడా ఒప్పుకోలేదు వీళ్ళిద్దరూ. లేదు 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 లేదు, ఫస్ట్ మాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అని బలవంతం చేసేవారు. ఒకవేళ మీరు ఇవ్వలేదో మేము బలవంతంగా లాక్కుంటాం మీ దగ్గర నుంచి అనేవాళ్ళు. అది కరెక్టా పిల్లలు? ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కరెక్టా? ఏ రోజు ఎప్పుడైనా మీరు ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారా? డూయింగ్ రైటా రాంగా? అది రాంగ్. రాంగ్ కదా అది. వాళ్ళు ఏం చేశారు, అప్పటి వరకు ఉన్న రూల్ ని వాళ్ళు బ్రేక్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, దేవుని కంటే ముందు వాళ్ళకి ఇవ్వాలంట. అది చాలా పొరపాటు కదా పిల్లలు, దేవుని దృష్టిలో అది గొప్ప పాపం. ఎప్పుడైనా దేవుని కాకుండా మనల్ని మనం గొప్పపరుచుకుంటే అది చాలా పాపం పిల్లలు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు కదా. కానీ ఏం చేశారు, ఫినెహాసును హఫ్ని వాళ్ళకి ఇమ్మని వాళ్ళు ప్రజల్ని బలవంతం చేసేవారు. వీళ్ళేమో ప్రజలేమో అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక చాలా బాధపడేవారు. ఇది ఒక్కటే కాదు పిల్లలు, ఫినెహాసు హఫ్ని చాలా బ్యాడ్ పీపుల్. అసలు గర్ల్స్ తో సరిగ్గా ప్రవర్తించేవారు కాదు, మంచి పద్ధతులు ఏమీ లేవు వీళ్ళకి. కానీ వీళ్ళు ఎవరి కొడుకులు? ఏలీ గారి కొడుకులు, యాజకుడైన ఏలీ కొడుకులు. వీళ్ళకి కొత్త గొప్ప తెలిసే ఉంటది కదా పిల్లలు, చిన్నప్పటి నుంచి పెరుగుతున్నారు వాళ్ళకి తండ్రి అయిన యెహోవా గారి గురించి తెలిసే ఉంటది, కొద్దిగానే తెలిసే ఉంటది కదా. అయినా కూడా వాళ్ళు దేవుని అంత భయభక్తులు లేకుండా, అసలు కొద్ది కూడా భయం లేకుండా వాళ్ళు చాలా పాపాలు చేసి చాలా బ్యాడ్ పీపుల్ గా వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడే అదే యాజకుడైన ఏలీ గారి దగ్గర ఎవరున్నారు? సమూయేలు ఉన్నారు కదా. సమూయేలు ఏ రోజైనా బ్యాడ్ గా ప్రవర్తించడం చూసారా మీరు? లేదు కదా. సమూయేలు ఏం చేశాడు, అతి చిన్న వయసు నుండే దేవునిలో చాలా జాగ్రత్తగా భయభక్తులతో పెరిగాడు కదా ఏలీ గారి దగ్గర. తన పని తను చూసుకుంటూ చక్కగా హ్యాపీగా మంచిగా దేవుని పరిచయం చేస్తూ ఉండేవాడు. అయితే సమూయేలుకి దేవుడు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడు చూద్దామా. సమూయేలుకి ఏం గిఫ్ట్స్ ఇచ్చాడు, హఫ్నీకిను ఫినెహాస్కి ఏం పనిష్మెంట్ ఇచ్చారో చూద్దామా. సమూయేలు అతి చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వినగలిగాడు ఫస్ట్ కదా. ఫస్ట్ దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఫస్ట్ ఏంటంటే తను పరిచారం చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. రెండోది ఏంటంటే దేవుని స్వరాన్ని వినగలిగాడు సమూయేలు. ఎలాగా? ఫస్ట్ ఏం చేస్తున్నాడు సమూయేలు? టూ స్లీపింగ్. ఫస్ట్ ఏం చేశాడు తను? ఫస్ట్ వన్ ఓబే చేశాడా లేదా దేవునికి? ఫస్ట్ ఒబే చేశాడా? ఒబే చేసి ప్రతి ఒక్క విషయంలోనూ ఏలీ గారికి, ఏలీ గారు ఏ పని చెప్తే పని చేసేవాడు, చక్కగా ఉండేవాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఒబే చేశాడు. సెకండ్ ఏం చేస్తున్నాడు తను? ఒక రోజు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు తనకి ఏం వినిపించింది? దేవుని స్వరం వినిపించింది. త్రీ, దేవుని స్వరం వినిపించింది. ఏమని వినిపించింది? సమూయేలు చాలా స్వీట్ గా చాలా చక్కగా చాలా ప్రేమగా ఒక స్వరం వినిపించింది సమూయేలు అని వినిపించింది. మీకు కూడా అలా పిలిపించుకోవాలని ఉందా? ప్రిస్కిల్లా, సోనీ, సన్నీ, జాయ్, రూత్, ఇలా ఒక అందరికి పిలిపించుకోవాలనిపిస్తుందా దేవునితో? మీకు కూడా పిలిపించుకోవాలని ఉందా? అయితే మీరు కూడా ఫస్ట్ ఏం చేయాలి? ఒబే చేయాలి.
ఫస్ట్ అప్పుడు ఏమైంది సమూహేలు గబ 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 పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ తనకు తెలిసిన యజమాన్ ఎవరు ఏలి ఏలి గారి దగ్గరికి వెళ్ళి ప్రభా వచ్చాను చెప్పండి మీరు ఏదైనా చెప్తారా మళ్ళీ ఉభయంగా చెప్పండి అని అంటే ఇప్పుడు ఏలి ఏమంటాడు నేను కాదయ్యా పిలిచింది నేను కాదు నేను పిల్లలు వెళ్ళి నిద్రపో సరే సరే అండి అని మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు మళ్ళీ ఏమనొస్తుంది సమూహేలు సమూహేలు అనగానే మళ్ళీ వింటాడు స్వరం గబ్బు గబ్బరికి పరిగెత్తుకుని ఏలి గారు చెప్పండి చెప్పండి ప్రభా మీ దాసు నేను వింటున్నాను చెప్పండి అంటే ఏలి అంటాడు అయ్యో నేను పిల్లలు లేదయ్యా వెళ్ళి పడుకో మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ ఈసారి ఏంటి చెప్పండి నాతో పాటు సమూహేలు అనగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏలి గారి దగ్గరికి అప్పుడు ఏలి గారికి అర్థమవుతుంది ఇది నేను కాదు పిలిచేది తండ్రి అని యెహోవా పిలుస్తున్నారు అని చెప్పేసి ఏలి గారికి అర్థమయ్యి ఏలి గారు ఏమని చెప్తారంటే సమూహేలు ఈసారి నీకు మళ్ళీ ఆ స్వరం వినబడగానే నీ దాసున్నాయని నేను వింటున్నాను ప్రభా నాకు సెలవు ఇవ్వండి అని చెప్పు అని పంపిస్తాడు సరే అండి గురుగారు అని చెప్పి వెళ్ళి సమూహేలు మళ్ళీ పడుకుంటాడు పడుకోగానే ఏమవుతుంది మళ్ళీ సమూహేలు సమూహేలు అని మళ్ళీ దేవుడు పిలుస్తాడు అప్పుడు ఏమని చెప్తాడు సమూహేలు ప్రభా నీ దాసున్నాయని నేను వింటున్నాను చెప్పండి తండ్రి అంటే ఏమని చెప్తాడు యేసు ప్రభు తండ్రి అని యెహోవా దేవుడు ఏమంటారంటే నిన్ను నేను చాలా గొప్పగా దీవించబోతున్నాను నిన్ను ప్రవక్తగా చేయబోతున్నాను అలాగే ఏలి కొడుకులైన హొఫ్ని ఫినెహాసు ఒకే రోజు చనిపోబోతున్నారు వాళ్ళు ఒకే రోజు ఇద్దరు మరణించబోతున్నారు వాళ్ళ లైఫ్ ఎండ్ చేసేబోతున్నారు అని చెప్పి దేవుడు సమూయేలుకి ముందుగానే చెప్తాడు ఓకేనా ముందుగానే దేవుడు సమూయేలుకి ఫస్ట్ చెప్పేస్తారు ఆ నెక్స్ట్ రోజు ఏలి గారు వచ్చి సమూయేలుని అడుగుతారు ఏం జరిగింది నిన్న నైట్ దేవుడు నీతో మాట్లాడాడు నాతో చెప్పు అనగానే వెంటనే సమూయేలు చెప్తాడు ఇలాగా నాకు దేవుడు చెప్పాడు సార్ ఇలాగా మీకు కొడుకులు ఇద్దరు ఒకే రోజు చనిపోతారంట అని చెప్తే ఏలి గారు వెంటనే దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే జరగనివ్వాలి అని చెప్పేసి తను అనుకుంటాడు ఏలి తన కొడుకులు ఇద్దరిని మందలిస్తాడు పిల్లలు తన తండ్రి ఫినెహాసును హొఫ్ని తండ్రి ఎవరైతే ఉన్నారో ఏలి గారు వాళ్ళిద్దరికి చెప్తాడు ఇలా చేయకండి ఇది తప్పు మీరు ప్రజల్ని అలా హింసించకూడదు ఆ దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి మీరు స్త్రీలతో అలా బిహేవ్ చేయడం తప్పు అలా చేయకూడదు నానా అని చెప్తారు అయినా కూడా హొఫ్ని ఫినెహాస్ వింటారా వినరు వాళ్ళు బ్యాడ్ పీపుల్ కదా వాళ్ళు వినరు వినకుండా ఇంకా తప్పులు చేసి దేవుని దృష్టిలో ఇంకా పాపం చేసిన వాళ్ళు అవుతారు పిల్లలు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడగండి పిల్లలు మనకి దేవుడు టైం ఇస్తారు మనకి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు ఒప్పుకునే అవకాశాన్ని మనకి కన్ఫెస్ చేయడానికి దేవుడి దగ్గర ఒక అవకాశాన్ని ఇస్తారు ఎప్పుడైతే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మనం ఇంకా తప్పులు చేస్తామో దేవునికి కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం అలా ఎప్పుడు ఉండకండి పిల్లలు ఎప్పుడైనా మీరు ఏదైనా తప్పు చేస్తే ప్రభా ఆ తప్పు మీకు తెలిస్తే ప్రభా నన్ను క్షమించండి ఏసయ్యా నేను ఇంకా చేయను అది మీకు తెలియడం ఎలా తెలియచ్చు మీ పేరెంట్స్ ద్వారా కానీ దేవుని వాక్యం ద్వారా కానీ ఒక దైవసేకులు ఎవరికైనా చెప్తున్నప్పుడు కానీ లేకపోతే సండే స్కూల్ టీచర్స్ కానీ మీకు ఎవరైనా ఎప్పుడైనా చెప్తుంటే ఏదైనా సాంగ్ లో కానీ మీరు ఏదైనా పాట వింటున్నప్పుడు కానీ ఎక్కడైనా మీరు వాక్యం చదువుతున్నప్పుడు కానీ ప్రేయర్ చేసి ఎక్కడైనా మీకు ఏదైనా అనిపిస్తే వెంటనే సారీ చెప్పండి పిల్లలు చెప్తారా ఇక నుంచి ఎప్పుడైనా మీరు ఏదైనా తప్పు చేస్తే వెంటనే సారీ చెప్పండి ఇంకొక అవకాశం దేవుడు మళ్ళీ మీకు దొరుకుదో లేదు మీరు నిన్న రాశారు కదా ప్రకటన 22:7 ఏంటి నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన వచ్చేసాక మళ్ళీ మీరు సారీ ఫీల్ అవడానికి ఛాన్సే ఉండదు పిల్లలు ఆయన వచ్చే లోపలే మీరు సారీ ఫీల్ అవ్వాలి ఓకేనా ఓకే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు చెప్పిన మాట ప్రకారమే ఫిలిస్తీయులకిను ఇజ్రాయేలీలకి ఇజ్రాయేల్ అంటే మీకు తెలుసు కదా ఇజ్రాయెల్ మోషే నడిపించారు కదా ఇజ్రాయెల్ ప్రజలకిను ఫిలిస్తీయులకి అనే ఈ ఫిలిస్తీయుల రాజ్యంలో ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగిన టైంలో ఇద్దరు కుమారులైన ఏలి ఇద్దరు కుమారులు ఒకే రోజు చనిపోతారు పిల్లలు దేవుడు తనకి ముందుగానే ఏలికి ఒక దైవజనుడి ద్వారా కూడా దేవుడు ముందుగానే చెప్తాడు ఇలా కాదు నువ్వు నాకన్నా ఎక్కువ నీ కొడుకుల్ని ప్రేమిస్తున్నావు అలా చేయకూడదు అని చెప్పి ముందుగానే హెచ్చరిస్తారు అయినా కూడా ఏలి గారు తన కుమారులు ఇద్దరిని ఎలా మందలించాలి ఎంత ఏ శిక్ష ఇవ్వాలో ఆ శిక్ష ఇవ్వకుండా ఏలి గారు కూడా తప్పు చేస్తారు పిల్లలు అలా చేయకూడదు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పేరెంట్స్ కూడా వాళ్ళకి ఒకవేళ మీ పేరెంట్స్ మిమ్మల్ని శిక్షిస్తున్నారు అని అంటే శిక్షిస్తున్నారు అంటే పనిష్మెంట్ ఇస్తున్నారంటే మీరు ఒక తప్పు ఉంది మమ్మల్ని శిక్షిస్తున్నారంటే ఇట్స్ ఓకే తీసుకోండి ఆ టైంలో మీరు తీసుకోండి కరెక్ట్ అది ఏదైనా సరే మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే చేస్తారు కదా ఎవరు మీరు బాధపడిపోయి ఇది చేయాలని కాదు కదా
మిమ్మల్ని మీరు కరెక్ట్ దారిలో వెళ్ళాలి అని మిమ్మల్ని ఎవరైనా చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్ కూడా మీకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తున్నారు అని అంటే మీరు డిసిప్లిన్ గా ఉండాలి, దేవుని దృష్టిలో మీరు ఏ తప్పు చేయకుండా ఉండాలి అనే కదా మీకు పనిష్మెంట్స్ ఇస్తున్నారు. ఓకేనా? ఏదైనా మీకు ఏదైనా తప్పు చేసి పనిష్మెంట్ వస్తే రిసీవ్ చేసుకోండి, హ్యాపీగా రిసీవ్ చేసుకోండి, సారీ చెప్పండి. ఓకేనా పిల్లలు? ఓకే. అయితే ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది, ఇద్దరు కుమారులు ఏలి ఇద్దరు కుమారులు చనిపోతారు. ఆ తర్వాత దేవుని మందసం ఏదైతే ఉందో, దేవుని వైభవమైన దేవుని మందసం కూడా ఫిలిస్టీన్ చేతికి వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఫిలిస్టీన్ చేతికి వెళ్ళిపోతుంది. ఆ వార్త ఒక వ్యక్తి ఆ యుద్ధంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏలి గారి దగ్గరకు వచ్చి చెప్తాడు, ఏలి గారు మీ ఇద్దరు కొడుకులు ఈరోజు చనిపోయారు యుద్ధంలో, దేవుని మందసం కూడా ఫిలిస్టీన్ చేతికి వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఆ మాట వినగానే ఏలి గారు అక్కడికక్కడే కుప్పకూలి కింద పడి చనిపోతారు ఆయన కూడా. ఎప్పుడైతే దేవుని మందసం అక్కడికి వెళ్ళిపోయింది, ఆ ఫిలిస్టీన్ చేతికి వెళ్ళిపోయింది అన్న వార్త వింటారో అక్కడికక్కడ ఏలి గారు కూడా చనిపోతారు. ఇంకా అదే అప్పుడు నుంచి ఆ సమయం నుంచి ఎవరు లీడ్ చేస్తారు, సమూయేల్ గారే. సమూయేలు చాలా గొప్పగా నాయన ప్రవక్తగా చాలా మంచిగా అనేక ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన నడిపించారు. మీకు తెలుసు కదా ఇజ్రాయెల్ ప్రజల్ని అభిషేకించింది ఎవరు, సమూయేల్ గారే. సౌల్ని అభిషేకించింది కానీ మహారాజైన దావీదును అభిషేకించింది కానీ ఎవరు, సమూయేల్ గారే కదా. మీకు తెలుసు కదా సమూయేల్ గారే అంత మంచి గొప్ప అవకాశాన్ని దేవుడు సమూయేల్కి ఇచ్చారు. ఇలా ఇదే కాకులు దేవుడు మనం గుడ్ గా ఉండి మంచి పనులు చేస్తే దేవుడు మనల్ని చాలా బ్లెస్ చేస్తారు. అంతేకాకుండా ఎంత మంచి దేవుడు అంటే మనం నిజంగా మనం ఎంత మంచి దేవుని కలిగి ఉన్నామనంటే, మనం తప్పు చేసినా మనం సారీ చెప్పిన వెంటనే దేవుడు మనల్ని క్షమిస్తాడు పిల్లలు. క్షమించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడగాలి. అడుగుతారా మరి? ఓకే. ఈ టైంలో మీరు ఒక పేపర్ ఒక పెన్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న పేపర్ ఒక పెన్ తీసుకోండి, ఫాస్ట్ గా తీసుకొని ఇప్పటి వరకు మీరు ఏదైనా తప్పులు చేస్తే, ఒకవేళ ఇది ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, ఇది మీకు మీ దేవుడికి సంబంధించిన జీసస్ కి మీకు మాత్రమే ఇది తెలుస్తుంది. సో ఎవరి కోసం అబద్ధాలు రాయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాసుకోండి, జెన్యున్ గా రాసుకోండి. నేను ఫలానా తప్పు చేశాను, మమ్మీ డాడీని ఎదిరికిచ్చడం గానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన పని చేయకపోవడం గానీ, అన్న చెల్లెల్ని అక్క చెల్లి అక్క తమ్ముళ్ళు ఎవరైనా కొట్టడం గానీ, తిట్టడం గానీ, హోంవర్క్ చేయకపోయినా చేసినట్టు చూపించడం గానీ, వేరే వాళ్ళ హోంవర్క్ లాక్కొచ్చి చూపించడం గానీ, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా పొరపాట్లు ఏదైనా చేసింటే ఎవరు చదవరు, అది మీకు మీరే ఉంటది కాబట్టి ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. స్కూల్లో ఫ్రెండ్స్ తో అబద్ధాలు, టీచర్ తో అబద్ధాలు, లేకపోతే కొట్లాట్లు, గొడవలు, లాక్కోవడం ఫోర్స్ఫుల్ గా, ఇలాంటి తప్పులు ఏదైనా మీరు చేస్తే అది ఒక పెన్ను పేపర్ మీద ఫాస్ట్ గా రాయండి. ఒక 1 మినిట్ టైం ఉంది, మనం ఆల్రెడీ 5:19 అయిపోయింది. సో 1 మినిట్ లో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రైట్ మీకు ఏవేవైతే ఉన్నాయి అనిపిస్తున్నాయో నేను మార్చుకోవాలి, పలానా విషయంలో మీరు బైబిల్ రోజు చదువుతాను అనుకొని చదవకుండా ఉండిపోవడం, ప్రేయర్ చేసుకుంటాను అని చెప్పి దాన్ని స్కిప్ చేయడం, ఇలా ఏదైనా మీకు అనిపిస్తే గనక అది ఆ పేపర్ లో రాయండి. చార్ల్స్ రాసేసావా? చార్ల్స్ రాసేసావా? ఓకే, వెరీ గుడ్. ఓకే ఏదైతే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో అది వెంటనే రాయండి. రాసేస్తే మీరు ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి, ప్రభా నేను ఇంకా ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి. దేవుడు ఇది మీకు ఇస్తున్న అవకాశం అనుకోండి, ఇంకొక అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడు కాబట్టి లార్డ్ ఫర్గివర్స్ నేను నన్ను క్షమించండి అని చెప్పి మీరు పాయింట్ రండి. ఓకే, రాసేసినట్లయితే ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి. ఓకే, 5:20 అయిపోయింది, మనం బ్రేక్ అయిపోతుంది ఈ రూమ్, సో ఫాస్ట్ గా మనం ప్రేయర్ చేసుకుందాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, మీరు రాసిన మీ తప్పు గురించి మీరు ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఫైనల్ ప్రేయర్. ఓకే, ఈ మెసేజ్ కి ఫైనల్ ప్రేయర్. మహాపరిశుద్ధ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా, ఏమిచ్చిన తీసుకోలేం గొప్ప తండ్రి. పిల్లలు చేసిన ప్రతి నాయన తండ్రి ప్రభా, ప్రతి విషయంలోనూ నాయన తండ్రి మీరు వారు తోడై ఉన్నారు, నడిపిస్తున్నారు, మీకు వందనాలు ప్రభా. వారు చేసిన తప్పుదలు వారు ఒప్పుకుంటుండగా నాయన తండ్రి వారికి క్షమించండి, ఇంకో అవకాశం దయచేయండి, నీలో బలంగా ఎదిగే అవకాశం వారికి దయచేస్తారు నమ్ముచు. నా కొరకు మా కొరకు రాని నజరేని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీరు ఫినేహాస్ లా ఉంటారా, ఫినేహాస్ ఒఫ్నీ లా ఉంటారా, శామ్యూల్ లా ఉంటారా? మెమరీ వర్స్ చెప్తాను, రాసుకుంటారా? ఓకే, వెరీ గుడ్. మెమరీ వర్స్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒకవేళ మీ పేరెంట్స్
ఏదైనా చెప్తే అది మీరు ఒబే చేయకపోతే ఫస్ట్ ఒబే చేయాలి ఎవరెవరికి ఒబే చేయాలి మన పేరెంట్స్ కి మన హెవెన్లీ ఫాదర్ కి ప్రేయర్ చేస్తుంటాం కదా అవర్ హెవెన్లీ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ సో ఎఫెసి ఎఫిషియన్స్ 6:1 చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ కనిపిస్తున్న పిల్లలు ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఫర్ దిస్ ఇస్ రైట్ ఓకే కొద్దిగా పెద్దవాళ్ళు 6:1 నుంచి 3 వరకు చదవండి ఓకేనా చదవగలిగితే 6:1-3 మూడు చదవండి చిన్నపిల్లలు 1 వరకు అయితే చాలు ఓకేనా ఐ వాంట్ ఎవ్రీబడి టు రైట్ అందరూ మీరు రాసుకోండి తెలుగులో కూడా రాశాను ఓకే రాసుకోండి వీలైతే మీ ఈ పేపర్ ని అదే మీరు రాసిన పేపర్ ఉంది కదా ఇప్పుడు రాసిన పేపర్ ఒక పీస్ ఆఫ్ పేపర్ లో మీరు చేసిన తప్పులు రాసుకున్నారు కదా దానికి ఇక్కడ యాడ్ చేసుకోండి ఒక దగ్గర ఎవరికి కనిపించకుండా ఎప్పుడైనా మీరు ఒక ఒక 1 month 2 months తర్వాత ఎప్పుడైనా చూసినప్పుడు మీకు తెలియాలి నేను ఈ తప్పు ఇంకా చేయలేదు ప్రభా థ్యాంక్ యూ నేను ఈ తప్పు నన్ను ఓవర్కమ్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేశారని మీరు మళ్ళీ మీరు దేవునికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఓకే ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ గ్రూప్ లో పెడతా కదమ్మా గ్రూప్ లో పెడతావా పెడతా అంకుల్ రెండు నేను పెడతాను మర్చిపోకండి ఆ పేపర్ మీ దగ్గర ఉంచుకోండి ఇంకా తప్పు ఎప్పటికీ చేయకండి ఒకసారి రాసేసారు కదా ఇంకెప్పుడు అది తప్పు రిపీట్ చేయకుండా ఉండండి ఓకేనా పిల్లలు గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ చూడట్లేదు మా ఫ్రెండ్స్ చూడట్లేదు ఎవరు చూడట్లేదు అక్కడ ఏం అడగట్లేదు అని కదా అనుకోకండి ఎవరు చూస్తున్నారు 24/7 మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు ఏసై చూస్తున్నాడు కదా ఏసై చూస్తున్నాడు మనం ఎవరికి అబద్ధం చెప్పినా చెప్పకపోయినా దేవుని తెలిసిపోద్ది పిల్లలు మనం తప్పు చేసామా చేయలేదా అని okay always be sorry and be thankful for what you have okay thank you so much pillalu okay amma anta ke edana chinna paatu paadistu undu ee roju breakout close room close chestha okay uncle meer paadtu undaga close chestha yes shamlakka praise lord akka praise lord talli chaala baa cheppava excellent చాలా బాగా చెప్పారు పిల్లలు బ్లెస్ అక్క చాలా కాలం తర్వాత వచ్చింది కదా కదా అక్క చదువుకుంటుంది బోల్డ్ పనులు ఉన్నాయి ఇంట్లో పనులు ఉన్నాయి కదా ఏసైకి మరి థ్యాంక్స్ చెప్పారా బ్లెస్ అక్కని చూసి థ్యాంక్స్ చెప్పారంట చూడు బ్లెస్ అక్క మీకోసం ఎంత మంది అక్కని అడగండి మరి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎప్పుడు వీలైనా అక్క వస్తుంది అక్క స్టడీస్ గురించి మీరు ప్రేయర్ చేయాలి అక్క హెల్త్ గురించి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అన్న తమ్ముడు ఎవరైతే అందరి గురించి మీరు ప్రేయర్ చేస్తూ ఉండాలి మీరు చేస్తున్నారా టీచర్స్ అందరి గురించి సండే స్కూల్ అక్క వాళ్ళ అన్న వాళ్ళ గురించి ఓకే మరి చాలా మంచి లెసన్ చెప్పింది కదా మనం రైట్ టు రాంగ్ అమ్మో అయిపోయింది ఓకే హాయ్ పిల్లలు ప్రైజ్ తలాడు అక్క ప్రైజ్ లాడు అక్క అమ్మా ప్రైజ్ లాడు అమ్మా అందరికి ప్రైజ్ లాడు పిల్లలందరూ పిల్లలందరూ ప్రైజ్ దిలాడు పిల్లలు ఓకే మన టైము చాలా తక్కువ ఉంది కాబట్టి మనము మీరందరూ బైబిల్స్ అన్ని తెచ్చుకున్నారు కదా మీ పెన్స్ మీ పెన్సిల్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ మన చిన్న ప్రేయర్ చేసుకుని మనం ఈ రోజు లెసన్ లోకి వెళ్దాము ఓకేనా రెడీ 1 2 3 ప్రేయర్ పొజిషన్ 1 2 3 పరిశుద్ధుడా కృప కలిగిన దేవా మీకు వందనాలు ఈ దినం చేయవచ్చిన ఎక్సలమెంట్ మంచిగా నాయన జరిగించడానికి పిల్లలకు అర్థమయ్యే రీతిలో నైనా మేము పాట చెప్పడానికి సకాలానికి నైనా మరలా మేము మెయిన్ గ్రూప్ లోకి వెళ్ళడానికి సహాయం చేసి సమస్త మహిమగత ప్రభావాలు మీరే పొందుకున్నారు ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా ఓకే రైట్ రైట్ వెల్కమ్ టు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఎల్డబ్ల్యూ అండ్ కేజీటి క్లబ్ సో మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న లెసన్స్ అమ్మా ఇవి ఇప్పుడు మనం ఈ రోజు ఒక కొత్త లెసన్ చెప్పుకోబోతున్నాం ఏంటి అంటే ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత రెండు రాజ్యాల పేర్లు మీకు గుర్తున్నాయా ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత రెండు రాజ్యాల పేర్లు మీరు చెప్పండి ఒకటి చెప్పండి సన్వి చెప్తావా ఇస్రాయేల్ రాజ్యము అలాగే యూదా రాజ్యం కదా అయితే ఈ హిజ్కియా
ఆ వెరీ గుడ్ రూత్. అయితే ఈ ఇస్రాయెల్ రాజ్యానికి అంటే రెండుగా విభజించబడిన తర్వాత ఇస్రాయెల్ రాజ్యానికి హోషియా రాజుగా ఉంటే యూదా రాజ్యానికి హిజ్కియా రాజుగా ఉన్నాడు. మీరు గమనిస్తున్నారా పిల్లలు, ఇక్కడ యారో మార్క్ యూదా రాజ్యానికి హిజ్కియా రాజుగా ఉన్నాడు, ఇక్కడ ఇస్రాయెల్ రాజ్యానికి హోషియా రాజుగా ఉన్నాడు. అయితే హిజ్కియా రాజుగారు తన 25 సంవత్సరాలప్పుడు ఆయన రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. ఎప్పుడు పిల్లలు? 25 సంవత్సరాలప్పుడు. ఎన్ని సంవత్సరాలు రూల్ చేశారంటే 29 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు రూల్ చేశారు? 29 ఇయర్స్. ఎప్పుడు స్టార్ట్ చేశారు? జయంత్ సోనిక చెప్తావా ఎప్పుడు స్టార్ట్ చేశారు? తన ఏజ్ 25 ఇయర్స్. ఎస్, ఎన్ని సంవత్సరాలు రూల్ చేశారు? 29 ఇయర్స్ రూల్ చేశారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హిజ్కియా పాఠం రెండవ రాజులు, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, 2వ రాజులు 18వ అధ్యాయము 3వ వచనంలో ఏముందో చదవండి పిల్లలు. 2వ రాజులు 18వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దావీదు చేసినట్లు హిజ్కియా యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన అన్నది పిల్లలు. అంటే ఏ విధంగా అయితే దావీదు గారు దేవుని మీద ఎంతగానో విశ్వాసం ఉంచి దేవుని మీద ఎంతగా ఆధారపడ్డారో, ఎంతగా దేవునికి ఇష్టంగా ఉన్నారో, ఆ విధంగా హిజ్కియా గారు కూడా అంతగా దేవుని మీద ఆధారపడ్డాడు పిల్లలు. అయితే హిజ్కియా గారి గురించి మనకి అక్కడ వాక్యంలో ఏమని రాయబడుతుందో మీరు అందరూ జాగ్రత్తగా నేను చదువుతాను చూడండి పిల్లలు. ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచాడు. అంతేకాదు, ఆయన విశ్వాసం ఉంచిందని బట్టి ఇస్రాయేలు యూదా రాజుల్లో యూదాకి ఎంతమంది రాజులు వచ్చారో అంతమంది రాజుల్లో హిజ్కియాకి ముందు కానీ హిజ్కియాకి తర్వాత కానీ అంత గొప్ప రాజు అటువంటి రాజు లేదంటే పిల్లలు చూసారా ఎంత గొప్ప సాక్ష్యం కాదు పిల్లలు. మరి మనందరం కూడా అలాగే ఉన్నామా? మన 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 పల్లెలో, మన ఊరిలో, మనం మన ముందు ఉన్న మన సీనియర్స్ కన్నా, రాబోయే జూనియర్స్ కన్నా మనం చాలా బెస్ట్గా ఉన్నామా? ఉందామా? చేయి చూపించండి, మీరు థమ్స్అప్ చూపించండి. ఎస్. అయితే యూదా రాజు అయిన హిజ్కియా తన ముందు రాజుల్లోనూ కానీ తర్వాత రాజుల్లో కానీ ఎంతో గొప్పగా దేవుని మీద విశ్వాసం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన చాలా ఉన్నతంగా దీవించాడు. ఎలాగంటే యెహోవా దేవునితో ఆ హిజ్కియా రాజు అసలు హత్తుకుని పోయాడు పిల్లలు. అంటే మన పిల్లలు మనం చాలా ఇష్టమైతే ఏం చేస్తాం పిల్లలు? ఇప్పుడు రూత్, మీ తమ్ముడు మీకు చాలా ఇష్టం కదా, మీ తమ్ముడిని ఏం చేస్తావు? కొడతావా, హత్తుకుంటావా? ఒకసారి హత్తుకో, హత్తుకో ఒకసారి. అలాగా యెహోవా దేవుణ్ణి ఆయన హత్తుకుని ఉండేవాడు పిల్లలు. యెహోవా చెప్పిన మోషేకి ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా గైకుంటూ ఉండేవాడు పిల్లలు. ఆ విధంగా ఉండడం బట్టి మరి యెహోవా దేవునికి ఇష్టంగా మనం ఉంటే మనం విజయం సాధిస్తామా, అపజయం పొందుతామా? చెప్పండి. విజయం, థమ్స్ అప్. ఎస్. అలాగా ఎంతగానో చేసేవారు పిల్లలు. అయితే హిజ్కియా రాజుకు ముందున్న రాజులు ఏంటంటే వారు ఏం చేశారంటే ఉన్నత స్థలాల మీద వేరే వేరే దేవతల గుళ్ళు కట్టించేవారు, బలిపీఠాలు పెట్టేవారు, వారికి విగ్రహాలు పెట్టేవాళ్ళు. అయితే హిజ్కియా ఏం చేశాడు తెలుసా పిల్లలు? రాజు అయిన వెంటనే అక్కడ ఉన్న ఎన్ని పడగొట్టేశాడు పిల్లలు. చూపించండి, ఇలా చూపించండి. ఎస్. అలాగన్ని కూడాను అక్కడ ఉన్న ఎన్ని కూడా పడగొట్టి యెహోవా దేవాలయాన్ని సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయంలో మరలా దేవుని సేవ జరిగేటట్లుగా చేశారు పిల్లలు. ఆ విధంగా ఉన్నారు పిల్లలు. చాలా మంచిది కదా పిల్లలు. ఇక్కడ మీ ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ పార్ట్ పిల్లలు, మీకు అర్థమైంది ఇంట్రడక్షన్ పార్ట్. అయితే అప్పుడు ఏమైందంటే పిల్లలు, ఆ హిజ్కియా గారు రాజు అయిన తర్వాత ఫోర్త్ ఇయర్ లో అంటే హిజ్కియా గారు రాజు అయ్యారు కదా, చాలా దేవునికి ఇష్టంగా ఉన్నారు కదా, కానీ పక్కనే ఉన్న రాజ్యం ఏంటి పిల్లలు? యూదా రాజ్యం పక్కనే ఉన్న రాజ్యం ఏంటి పిల్లలు? ఇస్రాయెల్ రాజ్యం కదా. అప్పుడు ఏమైందంటే ఇస్రాయెల్ రాజ్యంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు పిల్లలు. ఇస్రాయెల్ రాజ్యంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పూజలు చేయడం వల్ల, వేరే దేవతలు పూజలు చేయడం వల్ల పక్కనే దూరంగా ఉందో చూసారు పిల్లలు, ఇక్కడ బ్లూ కలర్ లో ఉందే అస్సీరియా నుంచి అక్కడ నుంచి రాజు ఒక ఆయన వచ్చి, షల్మనేసర్ అనే రాజు వచ్చి ఇస్రాయెల్ రాజ్యాన్ని ముట్టడి వేసి వారందరిని 3 సంవత్సరాలు ఊర్లో నుంచి బయటకు రానివ్వడు పిల్లలు. 3 సంవత్సరాలు ఏం చేస్తారంటే చుట్టూ ఆ ఊరు చుట్టూ కూడా ముట్టడి వేసేసి, అంటే చుట్టూ వారి ప్రజలు పెట్టే సైనికుల్ని బయటకు రానికోకుండా చేసి 3 సంవత్సరాల తర్వాత ఇస్రాయెల్ రాజ్యాన్ని ఆక్రమించుకుని వారిని అందరినీ కూడా చాలా మందిని చంపేస్తారు పిల్లలు. చంపేసి వారందరినీ కూడా ఏమి చేస్తారు తెలుసా? బానిసలుగా తీసుకెళ్లిపోతారు. కానీ యూదా రాజ్యంలో రాజు ఎవరున్నారు పిల్లలు? హిజ్కియా. హిజ్కియా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడా, దేవునికి హత్తుకుని ఉన్నాడా పిల్లలు?
హత్తుకుని ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజ్యం బానిసలోకి వెళ్ళిపోయినా కానీ యూదారాజు అయిన హిజ్కియాను బట్టి దేవుడు ఆ వారిని ఎంతగానో దీవించాడు పిల్లలు. అయితే 3 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం మీదకి ఆ రాజు దండెత్తి వారందరినీ కూడా కొంతమందిని చంపేసి కొంతమంది రాజ్యాన్ని బానిసలు తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్లారు పిల్లలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని? ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తారు పిల్లలు. అందుకే దేవుడు చెప్పిన మాటలు వినలేదు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే పిల్లలు అస్సీరియన్ రాజు అష్షూర్ రాజు అయిన షల్మనేసర్ ప్లేస్ లో ఇంకొక ఆయన వచ్చారు పిల్లలు. ఆయన ఎవరంటే సన్హెరిబు. ఎవరు పిల్లలు? సన్హెరిబు. ఈ సన్హెరిబు ఏం చేశాడంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కూడా రాజ్యాలన్నింటినీ కూడా ఆక్రమించుకుంటూ, అదిగోండి పిల్లలు ఇస్రాయల్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారా, అలాగ ఆక్రమించుకుంటూ యూదా రాజ్యానికి కూడా వచ్చేసారు పిల్లలు. యూదా రాజ్యంలో ఉన్న లాకీష్ అనే పట్టణానికి వచ్చి అక్కడ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంటే అక్కడ మరి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా పిల్లలు, జెరూసలేములో ఉన్న హిజ్కియా గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అయ్యో మన యూదా రాజ్యంలో ఉన్న లాకీష్ పట్టణాన్ని అక్కడ ఉన్న రాజుగారు అష్షూర్ రాజు గారు వచ్చి ఆక్రమించుకున్నాడు, వారందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్లిపోతున్నాడు, అక్కడ ఉన్న వారిని చంపేస్తున్నాడు, కాబట్టి మన మీద కూడా అటాక్ చేస్తాడేమో అనేసి రాజుగారు ఏం చేస్తారంటే, అయ్యా సన్హెరిబ్ గారు మీరు నా మీదకి రావద్దు, నేను మీకు కావాలంటే మీకు పన్ను చెల్లిస్తాను, మీకు కావాల్సింది నేను ఇస్తాను, బంగారం అడిగితే ఇస్తాను, వెండి అడిగితే ఇస్తాను, కానీ మీరు నా మీదకి యుద్ధానికి రావద్దండి అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఆ రాజుగారు అంటారు సన్హెరిబు రాజు. ఎవరు రాజు పిల్లలు? అష్షూరు రాజు అయిన సన్హెరిబు. అష్షూరు రాజు అయిన సన్హెరిబు అంటాడు, ఓకే హిజ్కియా అలా అయితే నువ్వు పంచియ్యే, నువ్వేం చేస్తావంటే 600 మణుగుల వెండి సిల్వర్, 600 చూపించండి కదా, 6 చూపించండి, 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారం నాకు నువ్వు ఇస్తే నేను నీ రాజ్యం మీదకి రాను, ఓకేనా? డీల్ ఓకేనా? డీల్ అందరు చూపించండి, తమసప్ చూపించండి, డీల్ ఓకేనా? ఎస్. ఎంత పిల్లలు? 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారం ఇస్తే యుద్ధానికి వస్తాడా? రాడు. డీల్ చేసుకున్నాడు. అలాగా డీల్ చేసుకున్నాడు పిల్లలు. కానీ ఏం చేశారు పిల్లలు? డీల్ చేసుకోగానే మరి హిజ్కియా రాజు గారు ఏం చేస్తారంటే ఆయన రాజ్యంలో ఉన్న బంగారం అంతా, అలాగే దేవుని ఆలయంలో సొలొమోను రాజు కట్టించినప్పుడు బంగారంతో కట్టించారు కదా పిల్లలు, బంగారాన్ని పెట్టారు కదా పిల్లలు దేవుని ఆలయాల్లో, అయితే ఆ బంగారం అంతా, రాజ్యంలో ఉన్న బంగారము, దేవుని ఆలయంలో ఉన్న బంగారం అంతా కూడా హిజ్కియా గారు ఏం చేస్తారంటే పిల్లలు, మరి ఆయన చెప్పినట్లుగా రాజుగారు యుద్ధాన్ని, మరి ఆ రాజుగారు యుద్ధానికి రాకుండా ఉండాలంటే మనం పంపించాలా లేదా? మరి మాట ఇచ్చాం కదా పిల్లలు, దేవుని పిల్లలు మాట ఇచ్చినప్పుడు దాని మీద నిలబడతారు కదా పిల్లలు, మరి అలాగే నిలబడ్డాడు పిల్లలు. కానీ రాజు చాలా తొండి చేశాడు పిల్లలు. ఏం చేశాడు తెలుసా? రాజు ఇచ్చిన మాటని మీరాడు పిల్లలు, తన రాజ్యాన్ని మొత్తాన్ని చాలా సైన్యాన్ని మరలా అయ్యో యూదా రాజ్యం మీదకి పంపించేశాడు పిల్లలు. యూదా రాజ్యం మీద పంపించి ఇదిగో నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నాకు ఇప్పుడు పన్ను చెల్లించడం మానేస్తున్నావా, ఇప్పుడు నువ్వు గనక నువ్వు పన్ను చెల్లించడం మానేసావు అనుకో, నేను నీ మీదకి అటాక్ చేస్తా, నీ మీదకి అటాక్ చేసి నిన్నేం చేస్తానో తెలుసా, నిన్ను నాశనం చేసేస్తా. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముకుంటున్నావే నీ దేవుడని యెహోవా, నిన్నేమి విడిపించలేడు తెలుసా, కాబట్టి పక్కనున్న రాజ్యాలన్నీ కూడా దేవుడు ఆ పక్కనున్న రాజ్యాలన్నింటినీ వాళ్ళ దేవుడు ఏమన్నా విడిపించాడా, మరి నిన్ను విడిపించడానికి యెహోవా నీకేం చేస్తాడు, కాబట్టి నువ్వేం చేయలో, నువ్వు నాకు పన్ను ఇంకా చెల్లించాల్సిందే, కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుణ్ణి మాత్రం దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కానీ నీ దేవుణ్ణి నిన్ను విడిపించలేడు, నేనే నిన్ను రక్షించగలను అంటున్నాడు పిల్లలు. అయ్యో ఆ మాటలు విని అక్కడ ఉన్న వారు ఆ హిజ్కియా రాజు దగ్గర ఉన్న ప్రధానులు ఆ హిజ్కియా రాజు గారు చూశారు పిల్లలు, బట్టలు చించుకుని వారు దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు పిల్లలు. ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రభువా అయ్యా నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆయన ప్రార్థన చేసి, ఇదిగోండి పిల్లలు ఇక్కడ హెడ్ మీద వైట్ కలర్ లో ఇది కనిపిస్తుంది కదా, ఆయన ఎవరనుకున్నారు? యెషయా ప్రవక్త, తెలుసా మీకు, విన్నారా? ఐజియా గారి దగ్గరికి, ప్రవక్త గారు ఐజియా గారు ఆ రాజ్యంలో ఉంటే ఐజియా దగ్గరికి ఏం చేస్తారంటే ఈ రాజుగారు హిజ్కియా రాజుగారు కొంతమంది దూతలను పంపిస్తారు, కొంతమంది అధికారులను పంపిస్తారు. ఆ అధికారులు వెళ్ళి అయ్యా ఇదిగో మరి మన రాజ్యం మీదకి మరి అష్షూరు రాజు వస్తున్నాడు, యుద్ధం చేస్తే మనం అందరం భయపడిపోతున్నాము, మరి మనం అందరం చాలా మరి మనం వీక్ కదా, మన అంత రాజ్యం లేదు కదా, అంత సైన్యం లేదు కదా, మరి ఆయన మన మీదకి వచ్చి యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం కదా, మరి మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు హెషయా గారు ఏం చెప్తారో తెలుసా? దేవునికి ప్రార్థన చేసి నో ప్రాబ్లం చూపించండి పిల్లలు, నో ప్రాబ్లం
దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎలాగ తెలుసా? మీరు ఆయన మాటలు ఆయన మాటలు విని భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక ఆత్మని అష్షూరు రాజైన సన్హెరిబులో పంపిస్తా, అప్పుడు అష్షూరు రాజు తోక ముడుచుకుని వచ్చిన దారిలో వెళ్ళిపోతాడు అని అప్పుడు చెప్తారు పిల్లలు. అప్పుడు యెషయా రాజు యెషయా గారు చెప్పగానే అప్పుడు ఏం చేస్తారు తెలుసా పిల్లలు? అయితే ఓకే థ్యాంక్ యూ సార్ అని వచ్చేస్తారు. కానీ అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? మరలా అష్షూరు రాజైన సన్హెరిబు ఏం చేశాడంటే, అయ్యా ఏంటి నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నువ్వు నాకు పన్ను చెల్లించుకుని ఉంటున్నావా? నీ దేవుడిని నేను చేయలేడు, రక్షించలేడు. ఎందుకో తెలుసా? పక్కనున్న రాజులు పక్కనున్న రాజ్యాలు వాళ్ళ దేవతలు ఏమైనా నిన్ను వారిని రక్షించిన ఏంటి? నిన్ను నువ్వు దేవుడి నీ దేవుడు రక్షించడానికి, కాబట్టి నీ దేవుడిని నేను రక్షించలేడు. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి అనేసి వారి దూతలను పంపిస్తాడు పిల్లలు. వారి దగ్గర ఉన్న సైనికులు పంపిస్తాడు. సైనికులు పంపించి యెహోవా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు పిల్లలు. అమ్మో కథ పిల్లలు, అమ్మో యెహోవా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చా? కానీ ఈ అష్షూరు రాజు దగ్గర నుంచి వచ్చిన సైనికులు ఏం చేస్తారు తెలుసా? యెహోవాకి వ్యతిరేకంగా మాట్లాడతారు పిల్లలు. ఆ వ్యతిరేకంగా మాట్లాడి ఇదిగో యెహోవా యెహోవాకి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత వారి రాజుగారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఉత్తరాన్ని ఆయనకి ఇస్తారు పిల్లలు. మీకు అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు పిల్లలు? హిజ్కియా మాట్లాడాడా? కాదు, అష్షూరు రాజు అయిన సన్హెరిబు ఆయనతో పాటు వచ్చిన వారి సైనికులు వారు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు? అప్పుడు మరేమో వారేమో చాలా పెద్ద సైన్యం పిల్లలు. వారు ఎంత మంది అంటే చాలా పెద్ద సైన్యం. మనం ఇందాక చూశారు కదా పిల్లలు వారు ఎంత పెద్ద సైన్యము. అదిగోండి పిల్లలు, అమ్మో ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టండి. రూత్ అని చాలా లెక్క పెట్టండి. వాళ్ళు లెక్క పెడతారా? కౌంట్ చేస్తున్నారా? కౌంట్ చేయండి. 1 2 3 4 కౌంట్ చేస్తున్నారా? అమ్మో ఎంత మంది ఉన్నారో. ఆ చివరి కొండల మీద కూడా ఉన్నారు. కాబట్టి మనం కౌంట్ చేయగలమా? నో. మరి అంతమంది సైనికులు వస్తున్నప్పుడు రాజుగారు అక్కడ ఉన్న ప్రజలు భయపడతారా లేదా పిల్లలు? భయపడతారు కదా. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉత్తరాన్ని తీసుకుని హిజ్కియా దేవుడు హిజ్కియా రాజుగారు ఏం చేస్తారు తెలుసా? చర్చికి వెళ్ళి అంటే ఆయన దేవుని ఆలయానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని అక్కడ పెట్టి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తారు పిల్లలు. మరి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నామా లేదా చూపించండి, మీ థమ్స్ అప్ చూపించండి. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే మరి వారి రాజ్యాల మీదకి మరి రాజు వస్తున్నాడు కాబట్టి వారు కూడా ఏం చేస్తారు పిల్లలు? ప్రార్థన చేస్తారు పిల్లలు. ప్రార్థన ఏమని చేశారు తెలుసా? యెహోవా దేవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా, భూమి ఆకాశాలను కలుగు చేసిన యెహోవా దేవా, సకల రాజ్యాలకు నువ్వే దేవుడివయ్యా, నీవు నా ప్రార్థన ఆలకించు ప్రవ్వా. అయితే ఆ సన్హరిబు నీకు వ్యతిరేకంగా మాట్లాడాడయ్యా, మన రాజ్యం మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని మీకు వ్యతిరేకంగా మాట్లాడాడయ్యా. అయితే మీరేం చేస్తారంటే, ప్రవ్వా మీరే నిజమైన దేవుడని సమస్తమైన జనులు పక్కనే ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా నీవే ఈ ప్రార్థన ఆలకించి అతని చేతిలో నుంచి మమ్మల్ని రక్షించు ప్రవ్వా అని ప్రార్థన చేస్తారు పిల్లలు. మరి మనం కూడా ప్రార్థన చేద్దామా? మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇస్రాయేలు ప్రజలు బానిసలుగా అయిపోయారు, కానీ యూదా రాజ్యం మీదకి రాజు వచ్చినప్పుడు అష్షూరు రాజు వచ్చినప్పుడు మరి హిజ్కియా గారు ఏం చేశారు పిల్లలు? ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా, గదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి, గదిలోనికెళ్ళి మది తలుపులు తెరచి, పరలోక ప్రార్థన చక్కగా చేద్దామా, పరలోక ప్రార్థన చక్కగా చేద్దామా, ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. మరి మనం కూడా హిజ్కియా లాగా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా ప్రార్థన చేద్దామా? అయితే అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు? దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నారు పిల్లలు, తపస్సు చూపించారు పిల్లలు. మరి హృదయపూర్తిగా మనం దేవుని మీద ఆధారపడ్డాం కదా పిల్లలు. హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు కదా పిల్లలు. మరి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి విశ్వాసంగా ఉన్నప్పుడు, దేవుని మనం హత్తుకుని ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటారు పిల్లలు.
అలాగే దేవుడు వారి ప్రార్థన విని ఏం చేసి తెలుసు పిల్లలు, తన ప్రవక్త అయిన యెషయాకి యెషయా దగ్గర నుంచి ఒక దూతను పంపించారు పిల్లలు. ఏమని చెప్పారు తెలుసా? మరి ముందు ఏం చెప్పారు పిల్లలు యెషయా గారు? ఆ రాజు మన రాజ్యం మీదకి రాడు, ఆయన వచ్చిన దారిలోనే తాకమునికి వెళ్ళిపోతాడు. మరి సాతానికి ఏమున్నాయి? సాతానా నీకు కొమ్ములున్నాయి తక్కకుండా ఉందిగా. చెప్పండి, సాతానా నీకు కొమ్ములున్నాయి తక్కకుండా ఉందిగా. అలాగా ఆయన ఏం చేస్తాడు? వచ్చిన దారిని వెళ్ళిపోతాడు. నీవు చేసిన ప్రార్థన హిజ్కియా, నీవు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు పిల్లలు హిజ్కియా. కాబట్టి అశ్వరాజు విషయంలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కాబట్టి అశ్వరాజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు, చూపించండి, వెళ్ళిపోతాడు. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళు. అప్పుడేమేం తెలుసా పిల్లలు? నా రాజ్యంలో నా నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ రాజ్యాన్ని కాపాడుతాను. ఆ రాజు రాలేడు, ఆ రాజు ఈ రాజ్యం మీదకి రాలేడని యెహోవా దేవుడు యెషయా ప్రవక్త దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పిల్లలు. రాజ్యాన్ని నువ్వు కాపాడుతాను, ఎందుకో తెలుసా? నా సేవకుడైన దావీదు నిమిత్తము. పిల్లలు మరి మనం కూడా మరి దావీదు ఏ విధంగా దేవుని మీద ఆనుకుని ఉన్నాడు, మనం కూడా అనుకునుందామా? అనుకునుందామా చెప్పండి. ఎస్, మరి హిజ్కియా దేవుని మీద ఏ విధంగా అనుకున్నాడు, మనం కూడా అనుకునుందామా? అప్పుడు మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు పిల్లలు. దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, విజయం ఇస్తాడు. అప్పుడు ఏమైందో తెలుసు పిల్లలు? ఆ రాత్రి నీకేం కనిపిస్తుంది పిల్లలు? యెహోవా దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చారు పిల్లలు. మరి రాజ్యానికి అవుట్ సైడ్, యూత రాజ్యానికి అవుట్ సైడ్ ఎవరున్నారు పిల్లలు? అష్యూరు రాజ్యంలో ఉన్న సైనికులు, అష్యూరు సైనికులు అందరూ ఆ యూత రాజ్యం బయట ఉన్నారు పిల్లలు. వారందరూ చక్కగా హ్యాపీ, ఏ హ్యాపీ హ్యాపీ, మనం యుద్ధం చేయబోతున్నాం, మన ఎరుసలేం యూత రాజ్యం మీదకి వెళ్ళిపోతున్నాం, మన ఎరుసలేం మీదకి వెళ్ళిపోయి యుద్ధం చేసి వాళ్ళు గెలిచేస్తాం అనుకుంటున్నారు పిల్లలు. చాలా హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు పిల్లలు. కానీ పైనుంచి ఎవరు దిగుతున్నారో తెలుసా పిల్లలు? యుద్ధానికి సిద్ధంగా ఖడ్గం తీసుకొని వస్తున్న యెహోవా దేవుని దూత ఆ రాత్రి కాలంలోనే అష్షూరు రాజు సైనికులు ఉన్న ప్రదేశంలోకి వచ్చి పిల్లలు ఒక్క రాత్రి పిల్లలు 185,000 మంది, 185,000 people. ఎంతమంది పిల్లలు? 185,000 మంది, 185,000 people. ఆ ఒక్క దేవదూత, దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూత వారందరినీ హతము చేసేస్తుంది పిల్లలు. ఎస్, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా పడుతుంది పిల్లలు? అయిపోతా. అలాగా వారందరూ కూడా అక్కడ రాజు, రాజు ఒక్కడే మిగిలాడు పిల్లలు, రాజు ఒక్కడే మిగిలాడు. కానీ రాజు పక్కన సైనికులు అందరూ డమా చనిపోయారు పిల్లలు. ఎవరు చనిపోయారు పిల్లలు? యూదా రాజ్యం నుంచి సైనికులు వెళ్ళారా, లేకపోతే యెరూషలేం దగ్గర నుంచి సైనికులు వెళ్ళారా? కానీ ఎవరు వచ్చారు పిల్లలు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుని దగ్గర నుంచి దూత వచ్చింది పిల్లలు. ఆ దూత వచ్చారు. ఆ దూత వచ్చి ఒక్క రాత్రి ఎంతమందిని శ్రేష్ట చెప్తావా? యుద్ధం ఎవరు చేశారు యెహోవా ఇశ్రాయేల్ యూదో పక్షాన? యుద్ధం ఎవరు చేశారు యూదో పక్షాన? యెహోవా దేవుడు దూత ఎంతమందిని చంపారు ఒక్కరోజే ఆ రాత్రి? 185,000 people. అయితే పిల్లలు ఏమైందో తెలుసా? మరి అందరు సైనికులు అందరు చనిపోయారు కదా, అప్పుడు రాజుగారు ఏం చేస్తాడు పిల్లలు? యుద్ధానికి వెళ్తాడా? నా యుద్ధానికి వెళ్ళడు, తిరిగిపోయి వెళ్ళిపోతాడే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన మరలా తిరిగి వెళ్ళిపోయాడు, అయ్యో నా పని అయిపోయిందని తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ అష్షూరు రాజాని సన్హెరీబు కొడుకులే మరలా ఆయన కూడా చంపేస్తారు. చూసారా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉంటాయి పిల్లలు? అలా ఉంటాయి. కాబట్టి మనం వ్యతిరేకంగా కాదు, దేవునికి ఇష్టంగా మాట్లాడదాం. అయితే పిల్లలు మీకు అర్థమైందా? హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయనకు తోడుగా ఉన్నాడు. మెమరీ వర్స్ పిల్లలు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హోంవర్క్ పిల్లలు, రెండవ రాజులు 19:19. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపము. సన్వి, వన్ క్వశ్చన్ ఓన్లీ వన్ క్వశ్చన్. యూదుల పక్షంగా యుద్ధం చేసింది ఎవరు? యెహోవా దూత. ఎస్, ఎంతమందిని చంపారు ఆ రోజు రాత్రి? 185,000. వెరీ గుడ్.
నెక్స్ట్ నెక్స్ట్ ఎమిగ్రేస్ హిజ్కియా దేవునికి ఇష్టంగా ఉన్నాడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడా హత్తుకుని ఉన్నాడు కాబట్టి మనం కూడా అలా హత్తుకుని ఉన్నాం మా పిల్లలు దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కృప కలిగిన దేవా మీకు వందనాలు హిజ్కియా మిమ్మల్ని హత్తుకుని ఉన్నట్లుగా మేము కూడా మిమ్మల్ని హత్తుకుని మేము విజయాన్ని పొందుకోవడానికి మా పక్షాన యుద్ధం చేసేవారు యెహోవా యుద్ధం యెహోవా దాన్ని చెప్పగలిగేటట్లుగా మేము ఆయన యుద్ధం మీరు చేసే దేవుడు కాబట్టి మీ అందరు విశ్వాసం ఉంచి మిమ్మల్ని హత్తుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని బిడ్డలందరూ దీవించమని సమస్త మహిమగ్రంథ ప్రభువులు మీరే పొందుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే పిల్లలు మీకు మెమరీ వర్స్ 1:17-47 యుద్ధము చెప్పండి పిల్లలు అందరు యుద్ధము యెహోవాదే యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎస్ పిల్లలు మెమరీ వర్స్ అయిపోయింది హోంవర్క్ 2:19 మా యెహోవా మా దేవా ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు థ్యాంక్ యూ మరి మనం మనకి ఇచ్చిన టైంలో మనం పాఠం చెప్పుకున్నాం మీ అందరికి అర్థమైందా పిల్లలు థమ్స్ అప్ చూపించండి యెహోవాని యెహోవా దేవుడిని హత్తుకున్నాడు కాబట్టి హిజ్కియా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి వారికి విజయాన్ని ఇచ్చాడు ఒక్క రాత్రి 185,000 మందిని దేవుని దూత ఏం చేశారు పిల్లలు హత్తము చేశారు పిల్లలు ఎస్ మీరు అందరూ ఇలా చూపించండి హత్తము చేశారు ఎస్ పిల్లలు కాబట్టి మనం ఆ విధంగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నామా అలాగేనా కలిగి ఉన్నామా రుత్ ప్రజలు మన టైం అయిపోయిందమ్మా ఓకే రుత్ ఎస్ ఎస్ ఇప్పుడు ఇస్రాయేలు రాజ్యము బానిసలైపోయారు కానీ యూదా రాజ్యములో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఎస్ మరి హిజ్కియా అంత చక్కగా దేవుని అనుకుని ఉన్నాడు కాబట్టి హిజ్కియా దేవుడు ప్రార్థన ఆలకించారు పిల్లలు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి విజయాన్ని ఇచ్చాడు మనందరం మరి హిజ్కియా మరి ఆ రోజు విజయం పొందుకున్నారు చప్పట్లు పడదామా క్లాస్ కొడదామా యెహోవా యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఎటువంటి కూడా ఆపద రాదు ఒకవేళ వచ్చినా ఎవరు చూసుకుంటారు పిల్లలు దేవుడు చూసుకుంటాడు మన పక్షాన యుద్ధం చేసేవాడు ఎవరు పిల్లలు దేవుడు మరి ఆనాడు దావీదు భక్తుడు కూడా ఏం చేశాడు పిల్లలు చిన్న పిల్లోడు కానీ ఏం చేశాడు డిగ్గి ఏం చేశాడు పిల్లలు ఇలా తిప్పి వేస్తే ఒకే రాయికి గొల్లియాతు కోల్పోయాడు ఆ విధంగా పిల్లలు మనం చిన్నపిల్లలమైనా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి మనకి తెలివినిస్తాడు కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము చెప్పండి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఎందుకో తెలుసా ఆయన చూసుకుంటారు మరి చెప్పండి మీరు అందరూ ఆయన చూసుకుంటారు ఆయన చూసుకుంటారు శ్రేష్ట హి విల్ టేక్ కేర్ yes అంకుల్ yeah అంకుల్ కాదు అన్నయ్య అమ్మా వెరీ గుడ్ థాంక్యూ ఇప్పుడు జయంత్ సోనిక బ్రేక్అవుట్ రూమ్ కంప్లీట్ అయిపోయే లోపల మీరు చెప్పండి పాఠం మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు ఈ దీంట్లో అశ్వర్ రాజు పేరేంటి ఓడిపోయి వెళ్ళిపోయిన అశ్వరాజు పేరు సన్హెరీబు నెక్స్ట్ చిన్ను చింటు మరి ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే వెళ్ళాడా లేకపోతే 185 సైనికులందరం తీసుకుని ఒక్కడే వెళ్ళిపోయాడు ఏమైపోయాడు తర్వాత దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఏమైపోయాడు బ్రతికాడా ఆయన కొడుకులు ఆయన ఏం చేశారు చంపేశారు కాబట్టి మనం దేవునికి నమ్మకం కలిగి దేవుని యందు విధేయత కలిగి ఉన్నాం అన్న గ్రేస్ మనం ఒక్కొక్కరికి మాట్లాడదాం అయిపోయింది సార్ పాఠం అయిపోయింది సార్ లెసన్ అయిపోయింది సార్
అయిపోయింది అయితే ప్రజల క్లోజ్ చేసామ్మా ఓకే అమ్మ బ్రేక్అవుట్ రూమ్ అందరూ బ్రేక్అవుట్ లీవ్ బ్రేక్అవుట్ రూమ్ అనుకోటండి లీవ్ అయిపోండి పిల్లలు లీవ్ బ్రేక్అవుట్ రూమ్ బాయ్ బాయ్. ఓకే పిల్లలు ఈరోజు రెండు పాఠాలు మీరు విన్నారు అంటే ఒక బ్యాచ్ ఒక పాఠం ఇంకో బ్యాచ్ ఇంకో పాఠం మరి ఇంకో పాఠం మీకు ఎలా దొరుకుతుంది మరి బ్లెస్ యాక్ పాఠం కొంతమంది వినలేదు మరి ఆనంద్ అనే పాఠం కొంతమంది వినలేదు మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడంటే యూట్యూబ్ కదా ఇప్పుడు ఏం చేస్తామంటే फेसबुक लाइव लो नेन ब्लेस एक रूम लो उन्नानु काबट्टी फेसबुक लाइव लो ब्लेस एक लेसन उंटदी इप्पुडु अयिते नेनु चेसिन आनंदान्नि कूडा रिकॉर्ड चेशारु अदि नाकु पंपिस्तारु इप्पुडु पंपिंचिनप्पुडु ब्लेस एक लेसन तर्वात आनंदान्नि लेसन पेट्टि मोत्तं रेंडु क्लब चेसि अप्पुडु यूट्यूब लो पेड़ता ओके इप्पुडु अंदरू नाकु हेल्प चेयालि अंदरू नाकु हेल्प चेयालि मीरु రెండు పాఠాలు కూడా వినాలి ఈ రోజు యూట్యూబ్ అందరూ టీచర్స్ కూడా టోటల్ వీడియో విని ఈ రోజు ఇది సక్సెస్ అయ్యిందా లేదా నాకు చెప్పాలి ఇద్దరు టీచర్స్ వాళ్ళ రూమ్ లో ఆ అంటే సగం మంది పిల్లలతో వాళ్ళు చక్కగా ఇంటరాక్ట్ అవ్వగలిగారా వాళ్ళతో మాట్లాడుకోగలిగారా అంటే ఈ రోజు రివ్యూ అనేది ఇక్కడ కాదు రివ్యూ అనేది మనం ఎల్డబ్ల్యూ సండే స్కూల్ గ్రూప్ లో చేద్దాం ఓకే ఎల్డబ్ల్యూ సండే స్కూల్ గ్రూప్ లో పిల్లలందరూ యూట్యూబ్ రేపు ఈ రాత్రికి పెడతాం కదా రాత్రి అంటే ఒక గంట గంటన్నర తర్వాత పెడతాను నేను లేకపోతే టూ అవర్స్ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ యూట్యూబ్ వినండి మొత్తం ఇద్దరు పాఠాలు కూడా వినండి అప్పుడు మీకు ఎవరెవరు ఏ పాఠాలు చెప్తారో తెలుస్తుంది అప్పుడు ఇది మాకు బాగుంది మేము రోజుకు రెండు పాఠాలు వినగలుగుతున్నాము ఒకటి డైరెక్ట్ వింటున్నాం ఇంకోటి యూట్యూబ్ లో వినగలుగుతున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది లేకపోతే మాకు అర్థం కావలేదు ఇది బాగాలేదు తక్కువ మంది అయిపోయాము ఎక్కువ మంది ఉంటే బాగుండు అలా మీ ఇష్టం మీరు ఏ అభిప్రాయం చెప్పినా పర్లేదు ఎల్డబ్ల్యూ సండే స్కూల్ గ్రూప్ లో ప్రతి ఒక్కరు టీచర్స్ అందరు కూడా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే నేను యూట్యూబ్ లో ఎక్కించిన తర్వాత లింక్ పెడతాను ఒకవేళ ఈ నైట్ లేట్ అయిపోతే రేపు ఉదయం చూడండి ఈ నైట్ మాక్సిమం 10 o'clock పెట్టడానికి ట్రై చేస్తా ఓకేనా అమ్మా ఇంకా క్లోజింగ్ ప్రే చేస్తారు ఇంకేం నెక్స్ట్ ఏంటమ్మా నిర్మలమ్మ శ్యామలమ్మ ప్రజల అంకుల్ క్లోజింగ్ ప్రేయర్ అన్న అంకుల్ అమ్మా చెప్పండి అమ్మా క్లోజింగ్ ప్రేయర్ మీరే చేసాను అంకుల్ రైట్ ప్రే చేద్దాం స్తోత్రము తండ్రి పరిశుద్ధరా గొప్ప దేవుడా మంచి దేవుడా నీకు మహిమ ఘనత ప్రభావాలు తెలుస్తున్నాం తండ్రి నీ ఆలోచనలు అతి గంభీరములు తండ్రి అది మాకు అందవు మాకు తెలియదు ఒక 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అది నీకు తెలుస్తుంది మరు నిమిషం ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభు అన్ని ఎరిగిన వాడు ఆల్ఫా ఒమేగా ఆది అనాది అంతం అనంతం అన్ని వేళలో నీవు ఉన్నావు తండ్రి అసలు కాలం అనేది నీకు లేదు స్థలం అనేది నీకు లేదు పదార్థం అనేది నీకు లేదు నాయన టైం స్పేస్ మ్యాటర్ ఏమీ లేని నీవు మా కోసం టైంలోకి వచ్చావు స్పేస్లోకి వచ్చావు మ్యాటర్లోకి వచ్చావు తండ్రి కొద్ది కాలం తర్వాత మమ్మల్ని నీలోకి తీసుకువెళ్తాం అప్పటి వరకు మేము ఈ టైం స్పేస్ మ్యాటర్లో ఉండి అవేమీ లేని నిన్ను ఆరాధించడానికి తగిన జ్ఞానం మాకు దయచే తండ్రి ఈరోజు ఈ బ్రేక్అవుట్ రూమ్ సక్సెస్ఫుల్ గా జరిగించినందుకు మీకు వందనాలు ఆనంద్ గారు బ్లెస్సీ వారు వారి బ్రేక్అవుట్ రూమ్స్ లో చక్కగా పాఠం చెప్పుకోగలిగారు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వగలిగారు ఈరోజు రెండు పాఠాలు మేము యూట్యూబ్ లో చూడబోతున్నాం తండ్రి అందరి పాటి స్తుతిస్తున్నా అంటే మమ్మల్ని రెండింతలుగా దీవించావు ఈ రోజు నుండి ఈ రోజు నుండి రెండింతలుగా దీవించి ఆశీర్వదిస్తున్నా నీకు వందనాలు తండ్రి మరి పాఠాలు చెప్తున్న ప్రతి టీచర్ కూడా కష్టపడి ప్రయాసపడి
టైం ఖర్చు పెట్టి వారు తలాంతులు ఖర్చు పెట్టి పిల్లలకు మ్యాక్సిమం ఇవ్వడానికి కావాల్సిన కృప వారికి చూపించమని ప్రార్థిస్తున్నా. మా టీం అందరం దర్శించు, బిడ్డలందరం దర్శించు, నీ కృపలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్ అమ్మా, లాస్ట్ ప్రేయర్. నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము భూమి యందు నెరవేరును గాక, వాణి తిన్న ఆహారము నెరవేరుమాకు దయచేయుము, చేసిన వాణి మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. Selena. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us thy will to your death, as we forgive those who have not into temptation, but deliver us from evil. And thy is the kingdom, power, and glory forever and ever. Amen. Parama Thandri yokka prema, మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తోబుట్టువులకు, తల్లిదండ్రులకు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ అందరికీ, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. అమ్మ అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ప్రజలు నీ వాయిస్ వినబట్లేదు, ఏదో చెప్తున్నావు నువ్వు. రికార్డింగ్ ఆఫ్ చేసాము.